పిల్లలు ఈ రోజు ఎన్నో రోజు చెప్పండి, పిల్లలు అందరూ ఒకసారి చెప్పండి, ఈ రోజు ఎన్నో రోజు? 149 అక్క. దేనికి సిద్ధంగా ఉన్నాం, దేనికి రెడీగా ఉన్నాం? ఎప్పుడు చూసారా మీరు ఇన్విటేషన్ చూసారా? మమ్మీ డాడీ చూసారా? మీ మమ్మీ డాడీలు అందరూ చూసారా? ఎవరికి వీలైతే వాళ్ళు మమ్మీ డాడీని తీసుకుని రావాలి ఆ టైంకి. ఆ రోజు రేపు మీతో కన్నా మీ మమ్మీ డాడీ వస్తే మేము మాట్లాడతాం. వాళ్ళు కూడా 3:00 జ్ఞాపకం చేస్తున్నాను మాట మాటికి. 3:00 పిల్లలు ఈ రోజు 4:00 వచ్చాం కదా, రేపు 3:00 వచ్చేయాలి. ఎన్ని గంటలకు వచ్చేయాలి? 3:00. నో స్లీపింగ్, నో స్లీపింగ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు రూత్ అండ్ జాయ్ అని ప్రేయర్ చేస్తారు. నిన్న చెప్పాను కదా మీరు చేస్తారని, హ్యాండ్ రేస్ చేశారు. వెరీ గుడ్, అన్ని చేసుకోండి. మరి జాయి, నువ్వు కూడా పిల్లలు అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని వీలైతే మోకరించి మనం ప్రార్థన చేసుకుందాం. స్టార్టింగ్ ప్రేయర్, స్టార్టింగ్ ప్రేయర్ లో కూడా మనం జోషిని జ్ఞాపకం చేసుకుందాం. జోషి గురించి కూడా ప్రేయర్ చేద్దాం. ఓకేనా పిల్లలు? ప్రేమ గల తండ్రి ఎస్సయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలోనైనా మీరు మాకు మరి యొక్క దినం ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ గొప్ప కృపలో తండ్రి మేము భద్రపరచబడి ఉన్నాం ప్రభు, అందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటుండగా తండ్రి, ప్రారంభ సమయం నుంచి కూడా నాయన మేము కార్యక్రమాన్ని ముగించుకునే వరకు కూడా ప్రభు నీ ప్రత్యేక సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన. అనేక మంది చంటి బిడ్డలు, చిన్న బిడ్డలు వస్తూ ఉన్నారు ప్రభు, వారందరిని బట్టి నీకు వందనాలు నాయన. ఏసయ్యా మీకు స్తోత్రాలు ప్రభు. నాయన ఈ దినం తండ్రి ఏ వాక్యాన్ని వాళ్ళు వినబోతూ ఉన్నారో తండ్రి, ఏమి నేర్చుకోబోతూ ఉన్నారో ప్రభా, అన్ని సమయాలను మీరు ఆశీర్వదించండి. పాటల ద్వారా ఏమి నేర్చుకోబోతున్నారో తండ్రి, అది కూడా వాళ్ళ జీవిత కాలం అంతట్లో ఉపయోగపడగలిగినట్లుగా సహాయం చేయండి. ఏ లెసన్ అయితే వింటున్నారో ప్రభా, మరి ఎన్ని విషయాలు అయితే వాళ్ళు గ్రహిస్తున్నారో వాళ్ళ జీవితాలకు అప్లై చేసుకోవడానికి మీరే నేర్పించండి. అలాగే నాయన మరి ఈ సమయంలో ప్రభా జోషి నిమిత్తం ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డ ప్రభానైనా మరి కోవిడ్ ఎఫెక్ట్ అయింటుండగా తండ్రి నైనా మరి తనకున్నటువంటి అనారోగ్యాన్ని ప్రభా మీ చేతులు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతని మనం అడుగుచున్నాం తండ్రి నాయన. మన నిన్న మొన్న వాళ్ళ డాడీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ఆయన కూడా గొప్ప శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని మీరు ఇచ్చి నడిపించండి తండ్రి నాయన. ఆయనకి ప్రభు చాలా త్వరలో స్వస్థత పొందుకోవటానికి కృప చూపించండి తండ్రి. మరి జోషి చిన్న బిడ్డ ప్రభు నాయన, ప్రభు తనకు పరిస్థితులు నీకు తెలుసు తండ్రి. చిన్న బిడ్డ ప్రభు నాయన, బంగారు దూతల్ని కావలి ఉంచి నాయన ఆ బిడ్డ ఆరోగ్యాన్ని మీరు భద్రం చేయండి ప్రభు. మరి ఎటువంటి వైరస్ ఆ బిడ్డని తండ్రి అనారోగ్యానికి గురి చేయకుండా ఉండటానికి సహాయం చేయండి తండ్రి. నీ బంగారు దూతలు ఎల్లప్పుడూ ప్రభు ఇరువైపులా ముందు వెనుకలా బిడ్డకు తోడుగా ఉంటూ ప్రభు ఆ బిడ్డ నిద్రపోతున్నా, లెగుస్తున్నా, తిరుగుతున్నా, తింటున్నా, త్రాగుతున్నా తండ్రి ఏ సమయంలో కూడా ప్రభు నీ ప్రసన్నత బిడ్డ పైన ఉంచమని అడుగుచ్చు. చాలా త్వరలో సండే స్కూల్కి వచ్చి గొప్ప సాక్ష్యం ఆ బిడ్డ చెప్పగలగటానికి మీరే సహాయం చేయమని తన ఫ్రెండ్స్ అందరూ కూడా మరి ప్రార్థన చేస్తుంటుండగా ఈ బిడ్డలందరి ప్రార్థన మీరు ఆలకించి గొప్ప జవాబు దయచేయగలరని నమ్మి ఈ కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసునామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, నిమ్మక్క రెడీయా?
ఉన్నారా? కొంచెం విచారంగా మనం ఉన్నాం కదా, ఎందుకంటే మన ఫ్రెండ్ కదా, మరి చాలా చాలా మరి వైరస్ తో బాధపడుతుంది. మన అందరం ప్రార్థన నిత్యము మనం ప్రార్థన చేస్తూనే ఉందాం. చక్క వెంటనే కీళ్ళైపోయి మళ్ళీ మన మధ్యలోకి వచ్చేసారు సరే. మీరు ఈ ప్రార్థన మాత్రం 80% మర్చిపోకూడదు, ఎందుకంటే మన అందరం కలిసి ఫ్యామిలీగా రోజు జాయిన్ అవుతున్నాం కదా. మరి మన ఫ్యామిలీలో చెప్పండి, మిస్ అయిపోతే బాగుంటుందా బాబు? అందుకే అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలకి జవాబు ఇస్తాడు. సంతోషంగా మన అందరం కలిసి దేవుడు సిద్ధిద్దాం పిల్లలు. సరే పిల్లలు, మన అందరం కలిసి ఇప్పుడు పాట పాడుకుందామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓకే, మరి మనం వెళ్ళే దారిలో ఇటువైపు గానీ అటువైపు గానీ చూస్తా ఉందామా? స్ట్రైట్ గా ఐస దగ్గరికి మనం వెళ్దామా పిల్లలు? కుడికి గాని ఎడమకు గాని నువ్వు తొలగిపోకూడదు అని చెప్పాడు కదా. ఏముంటాయి కుడి వైపున, ఏముంటాయి ఎడమ వైపున, ఏముంటాయి లెఫ్ట్ అండ్ రైట్, ఏముంటాయి చెప్పండి పిల్లలు? చెట్ట మాటలు ఉంటాయి కదా, చెడ్డ మాటలు, చెట్ట పనులు, అన్ని కూడా సైతాన క్రియలు అన్ని ఉంటాయి అటువైపు అటువైపు కదా పిల్లలు. అయితే అవేమి మనం చూడకుండా ఎక్కడికి వెళ్ళి స్ట్రైట్ గా ఏస దగ్గరికే మనం వెళ్ళాలి. ఏసే చూస్తూ మనం ముందుకి వెళ్ళాలి. అప్పుడు మనం చనిపోయినప్పుడు పనులకు వెళ్ళాలి, మనం వెళ్తాం కదా పిల్లలు. సరేనా, ఇప్పుడు మంచి పాట నేర్చుకుందామా పిల్లలు? ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అందరు ఇక్కడ వచ్చేసారి చెప్తామా? ఓ యెస్ జీసస్. ఒక్క నిమిషం పిల్లలు, వచ్చేస్తున్నా. అక్క మాకు సాంగ్ రావట్లేదు. సౌండ్ సౌండ్ శాంతి. అందరూ నించున్న వెరీ గుడ్. ఎంత రెడీగా స్టడీగా ఉంది. హాయ్ ప్రియా. హాయ్ ప్రియా. ఇట్లా
సూపర్ రెడీగా ఉన్నాను నేను. ఎక్కడికి? ఇటువైపు వెళ్ళాలిక ఇటువైపు వెళ్ళాలిక ఏసు వైపు వెళ్ళడానికి అక్క. ఓ ఇటువైపు వెళ్తాను. ఇలా వెళ్తావా? ఇటు ఇటు వెళ్ళవా? వెళ్ళను. వెరీ గుడ్ రియా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇటువైపు వెళ్తావా? ఇటువైపు వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు రియా? సంహిత స్నేహిత్ క్యాథరిన్ అందరికి కొత్త పాట కావాలంట అక్క. ఇప్పుడు 2 times అయిపోయింది కదా.
చేయండి అక్క ప్రాబ్లం లేదు. సూపర్ చేశారు, వెరీ గుడ్. సరే అయితే హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి చేస్తాం. సో మీరు ఏం చేసుకోవాలి, మీరు హోంవర్క్ బుక్స్ పక్కనే ఉంచుకోండి, ఫటాఫట్ చూసేద్దాం. మరి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి రేపటి రోజున మనం ఏం చేయాలని, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి వినాలంటే మీరు గబగబా చూపించేయాలి. ఓకేనా, ఫటాఫట్ చూపించేయండి. ఓకే, ఫస్ట్ ఎవరు వస్తున్నారు, మన ఏం జోయల్ గారు. Very good. Praise the Lord. Very good. Very good. Very good. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very good. అలంకృత అండ్ ఆహ్లాదిత, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్ అమ్మా. బైబిల్ చదువుకున్నావు, ప్రేయర్ చేస్తున్నావు, అమ్మో భలే వేసుకున్నావు ఆహ్లాదిత, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, ఓ వెరీ గుడ్ అలంకృత ఆహ్లాదిత. రేపు మీ పేరెంట్స్ ని కూర్చోబెట్టండి. ఓకే, ఓకే, సిక్స్ ప్లేసెస్ వేసారు, ఒకసారి నేమ్స్ చదువు అవి, ఆ సిక్స్ ప్లేసెస్ చదువు ఒకసారి. ఆహ్లాదిత, అలంకృత, నువ్వు మ్యాప్ లో చూపించావు, మ్యాప్ లో వేసావు కదా, సిక్స్ నేమ్స్ చదువు ఒకసారి, గబగబా చదవాలి. ఫస్ట్ అంత్యోక నుంచి ఆర్డర్ లో చదువు. అంత్యోక, సెలూసే, సర్లేం, సైప్రస్, సాకోస్, పెరికే. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంజలినా. ఏంజలినా, ప్రైజ్ ది లార్డ్ ఏంజలినా, వెరీ గుడ్. వెరీ గుడ్. రేపు మీ పిన్నిని, మమ్మీని, అన్నని కూర్చోబెట్టేస్తే. ఓకే, వెరీ గుడ్. చూపించు హోంవర్క్. వెరీ గుడ్. వాంజ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, గాడ్ బ్లెస్ యు.
ఏంజల్ నీకు చెప్పలేదు మీ మమ్మీ డాడీ అని కూర్చోబెట్టేసే రేపు 3 o'clock నుంచి ఓకేనా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా నెక్స్ట్ అన్నా గ్రేస్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగున్నా గ్రేస్ వెరీ గుడ్ నేను మ్యూట్ చేసేసుకుంటున్నా అయ్యో బాగాలేదు అసలు చాలా జలుబుగా ఉంది నువ్వే మాట్లాడే నువ్వు ప్రజల బాగుందన్నా గ్రేస్ వెరీ గుడ్ అయితే మీ పేరెంట్స్ ని కూర్చోబెట్టు ఓకే రేపు షార్ప్ 3 o'clock కి వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ సన్హిత భాను ప్రకాష్ స్నేహిత్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ నానా ఓకే ఒకటే చూపించారా ఫాస్ట్ గా గాడ్ బ్లెస్ యు మమ్మీ చాలా చేశాను నాన్న మ్యాప్ పాయింటింగ్ బాగుంది బాగుంది స్నేహిత్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది ఓకే మెమరీ వాల్స్ కట్ పెట్టారా మెమరీ వాల్స్ వచ్చిందా మీకు వచ్చిందా మెమరీ వాల్స్ వచ్చిందా రాలేదా ఓకే ఓకే మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు కదా అప్పుడు మెమరీ వర్స్ చదివేస్తే మీకు వచ్చేస్తా సరేనా ఓకే నానా గాడ్ బ్లెస్ యు రేపు 3 o'clock ఓకే నానా పేరెంట్స్ ని కూర్చోబెట్టండి ఓకే నెక్స్ట్ భానుశ్రీ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ భానుశ్రీ మీరు వర్క్ చేసుకుంటున్నప్పుడు ప్రేయర్ చేసుకోవాలి ఏసే మాకు హెల్ప్ చేయండి అని కొంతమంది ప్రేయర్ చేసుకోవడం లేదంట అట్లా మీరు ప్రేయర్ చేసుకుని ఏసే అడుగుతా ఉంటే వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తారా వర్క్ ఏ విషయంలో చేస్తున్నారని కూడా మీకు అర్థమవుతుంది లెసన్ కూడా వస్తుంది మీకు బాగా చాలా బాగుందన్న వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ మొత్తం అంతా రాసావా లెసన్ అంతా చాలా బాగా రాసానా ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చక్కగా నీట్ గా ఉంటావు నువ్వు నీట్గా కూర్చుంటావు చాలా సంతోషం క్యాథరిన్ హలో క్యాథరిన్ ఓకే మళ్ళీ వద్దు కానీ ప్రజల బాగున్నావా బాగుంది చాల్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా మ్యాప్ పాయింటింగ్ కూడా తీసేస్తున్నారు మీరు పేరెంట్స్ ని కూర్చోబెట్టాలి రేపు షార్ప్ 3 o'clock ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ జీష్మా ప్రైస్ లార్డ్ ఓకే 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 తమ్ముడేడు మరి వాడుకున్నాడా ఓకే రేపు 3 o'clock కి మమ్మీ డాడీ వాళ్ళని తీసుకుని వచ్చేసాయి సరేనా ఓకే గాడ్ బ్లెస్ యు తల్లి నెక్స్ట్ హ్యాపీ హ్యాపీ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అయ్యో అచ్చో ఒకటే ఉందా ఓకే ఓకే ఇది గబ గబ హోమ్ ఏం చేసావు మెమరీ వాస్ చదువుకున్నావా మెమరీ వాస్ చదివావా లేకపోతే ప్రయత్నం చేసావా ఏది మిస్ అయిపోయావు నాన్న నువ్వు బైబిల్ మిస్ అయిపోయావా అయ్యా నువ్వు ఉదయం లేవగానే నీ వర్క్ తీసుకుని అందులో ఉన్న మెమరీ వర్స్ రాసుకున్నావు కదా ఆ మెమరీ వర్స్ చదివేసుకుంటే అయిపోతుంది చక్కగా అందులో ఉన్నది ఏమి ఉన్నాయి ఆ బ్లెస్సింగ్స్ మనకి వచ్చేస్తాయి సరేనా ఈసారి మీరు మెమరీ వర్స్ చదివండి అందులో ఉన్న బ్లెస్సింగ్స్ మనకి ఇచ్చేస్తారు ఏసయ్యా కాబట్టి రోజు అలా చదివేద్దాం అక్కడ అలా చదువుదాం అనుకుంటే థమ్స్ అప్ చూపించిన మరి ఈసారి నుంచి నేను మెమరీ వర్స్ రోజు చదువుతాను ఓకే నానా గాడ్ బ్లెస్ యు సూపర్ సూపర్ చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకు ఐస్ ఇట్లా ఉన్నాయండి ఇక్కడ ఐస్ ఇలా ఉన్నాయి ఇక్కడ ఐస్ ఇలా ఉన్నాయండి ఏమైపోయింది తెలిసిందా నీకు ఐస్ ఎందుకలా క్లోజ్ అయిపోయినాయా తెలుసా నీకు అక్కా
వర్లే టెన్షన్ పడకు తక్క తెలుసు నీకు చిన్న మాట అక్క ఒకరికి చూపు కనబడుతున్నా ఒకరికి చూపు కనిపించట్లేదు అక్క కనిపించట్లేదా ఓకే ఓకే నాన్న నో ప్రాబ్లం ఓకే ఓకే సరే నాన్న గాడ్ బ్లెస్ యు రేట్ మెమరీ వస్ట్ అది కొని ప్రయత్నిస్తూ వచ్చేసారు సరేనా హ్యాపీ వెరీ గుడ్ మమ్మీ దాని మమ్మీని తీసుకొని వచ్చేసే ఇంట్లో మమ్మీ ఉంటారు కదా మమ్మీని తీసుకొని రాత్రి 3 o'clock వచ్చేసాయి అలా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ నెక్స్ట్ నాన్న yes అక్క వెరీ గుడ్ హ్యాపీ నెక్స్ట్ ఏ ప్రశస్త హోంవర్క్ నాన్న హోంవర్క్ చేసావా చేయలేదా ప్రాబ్లం లేదు బైబిల్ చదువుకున్నావా ప్రేయర్ చేసావు నాన్న ఓ వెరీ గుడ్ సరే నో ప్రాబ్లం రేపు మమ్మీ డాడీని 3 o'clock కి కూర్చోబెట్టేసే ఓకేనా సండే స్కూల్లో ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే ఓకే నెక్స్ట్ నీ వర్క్ బుక్ నీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా హలో ప్రైస్ దలార్డ్ ఏంటి రెండు చేతులు దూరంగా ఉన్నాయంటే రెండు పనులు చేయలేదు అని అసలు లేక నిలబడి ఒకసారి నిలబడి నిలబడ ఎందుకు నువ్వు చేయట్లేదు రెండు రెండు చేతులు దూరంగా ఎందుకు పెట్టేసావు నువ్వు ఒకటి పైకి ఉంది ఒకటి కింద ఏది మిస్ అయిపోయావు బైబిల్ చదవలేదా అయితే నువ్వు ఏసై నీతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా ఏసై నీతో మాట్లాడాలా వద్దా మరి ఏసై మాటలు వింటే నీకు ఇంకా 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 బోల్ జ్ఞానం వచ్చేస్తుంది నువ్వు క్లాస్ అంటే తనకి చదవడం రాదు తెలుగు నేను చదివిస్తాను రాదక్క తనకి అది కూడా నేను చెప్పాలి ఈరోజు స్కూల్ సీట్స్ లో కొంచెం ప్రాబ్లం అయింది అక్క ప్రేయర్ చేయండి పిల్లల కోసం అవునక్క సీట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి మేము లాస్ట్ 3 months నుంచి స్కూల్ జాయిన్ చేయలేదు మేము ఈ రోజు నిన్న కాల్ చేసిన ప్రిన్సిపల్ కి సీట్స్ క్యాన్సిల్ అయినాయి మీరు సీట్స్ లేవని చెప్పారు సో ఇద్దరు ఇప్పుడు స్కూల్ కి అటెండ్ అవ్వకుండా అయిపోతుంది సో కొంచెం హెచ్ఎం మంత్స్ కరిగేలాగా చిన్నగా ప్రేయర్ చేయండి అక్క కొంచెం ఆయన ఆయన అంటే ఎడాక్ నుంచి రూల్ యాక్చువల్ గా 3 months వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి ఇక్కడ రూల్ 3 months వరకు ఎవరైనా అటెండ్ కాకపోతే వాళ్ళు సీట్స్ క్యాన్సిల్ చేస్తారు మాకు అదంతా దాని గురించి ఒక ఐడియా లేకుండా ఉంచేసాం పిల్లల్ని ఉన్న ప్రాబ్లమ్స్ వలన అట్లా ఉంచేసాము ప్లస్ కోవిడ్ సిచ్యువేషన్ వలన ఉంచేయడం వలన ప్రాబ్లం అయింది అక్క ప్రేయర్ చేయండి హెచ్ఎం చక్కగా జయశీలో రెండు చేతులు జోడించండి చిన్న ప్రార్థన చేద్దాం ఏసయ్య కనికరం కలిగిన తండ్రి ప్రేమ కలిగిన తండ్రి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడే మీ యొక్క ఘనమైన నామనకు వందనములయ్యా ఈ యొక్క చిన్న బిడ్డలు ఇద్దరిని కూడా నీ పాదముల చెంత పెట్టుకుంటున్నాం తండ్రి వారికి అకాడమిక్ ఇయర్ ఏమి లాస్ అయిపోకుండా సహాయం చేయండి ప్రభా వాళ్ళ స్కూల్స్ లో తండ్రి వారికి సీట్లు ఇవ్వడానికి సహాయం చేయండి తండ్రి తండ్రి ప్రభా మాకు అసాధ్యమే గానీ నీకు సాధ్యము ప్రభా అందరి బట్టి నీకు వందనములు తండ్రి మనుషుల దయలను దేవుని దయలను సమయాలు వర్ధిలినట్లుగా ప్రభా ఇప్పుడు తండ్రి ప్రభా మీ దయ మాకుంది ప్రభా ఇక్కడ మనుషులైతే తండ్రి ప్రభా మా పట్ల తండ్రి మరి కనికరం చూపించడం కూడా మీరు సహాయం చేయండి ఆ స్కూల్ యాజమాన్యం వారి తండ్రి ప్రభా వారికి వారి సీట్లు ఇవ్వడానికి సహాయం చేయండి వారి ఎడ్యుకేషన్ ఏది లాస్ అయిపోకుండా తండ్రి చక్కగా చదువుకున్నట్టు మీరు కృప చూపించండి ప్రభా వారికి తెలియని పరిస్థితుల్లోనే వారు అలా నిండిపోయారు ప్రభా దయతో క్షమించి తండ్రి ప్రభా మరలా వాళ్ళని అడిగినప్పుడు ప్రభా వారు చక్కని సమాధానం చెప్పడానికి వారి స్కూల్లో జాయిన్ అవడానికి మీరు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం తండ్రి ఏహో ఆయన భయభక్తులు గల వారు ఇలాగను ఆశీర్వదించబడదురు అని చెప్తున్నా కనుక మీ అంత భయభక్తులు కలిగి అడుగుతున్నాం అయ్యా అందరూ కూడా అడుగుతుండగా మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసునామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ పిల్లలు అందరికీ కూడా ప్రార్థన చేయండి మీ ఫ్రెండ్స్ చక్కగా స్కూల్ కి వెళ్ళాలని సరేనా గాడ్ బ్లెస్ యు జాయ్ శిలోని తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు ఓకేనా మరి జాయ్ మనం ఏం చేయాలా అక్క చదివినప్పుడే నువ్వు గట్టిగా చదివేసి అక్క అప్పుడు దాన్ని వినేస్తూ చదివేస్తా మీతో పాటు అయిపోతుంది సరేనా మమ్మీకి మూడు పనులు ఉంటాయి కదా ఓకేనా అక్క ఓ అక్క ఎస్ అక్క చెప్పు
ఓకే చూపించండి మీ వర్క్ చూపించండి. ఏం దాచుకున్నాడు అందులో, ఏంటేంటో ఉన్నాయి అందులో. ఓకే నాన్న, ఓకే ఓకే. గోల్డ్ ఇంకా సిల్వర్ అక్క. అబ్బా ఇంకా ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న. మీరు ఎందుకో కొంచెం ఇలా 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 ఇప్పుడు ఎక్కువ వస్తుంది. ఓకే నేను నాకు చెప్పలేదు శ్యామక్క రాసిన. ఓకే ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ. ప్రేయర్ చేద్దాం, మీరు కంగారు పడతాం సరేనా? ఓకే అక్క. ఓకే నానా, నెక్స్ట్ మమ్మీని డాడీని రేపు 3 o'clock కూర్చోబెట్టాను. రేపు 3 o'clock వచ్చేయండి. ఓకే అక్క. జాయ్ అండ్ లిల్లీ. జాయ్ అండ్ లిల్లీ, అరే మీ మ్యాప్ తిరగబడిందిరా. అయితే మీ బోట్ ఇలా వెళ్ళిద్దాం డింగ్ 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 అని కదా. బాగుంది 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 నాన్న, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. వెరీ గుడ్ వెరీ గుడ్, బాగుంది జాయ్ అండి, వెరీ గుడ్. మమ్మీని డాడీని రేపు కూర్చోబెట్టేయండి 3 o'clock. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ సెలీనా. హాయ్ సెలీనా, ప్రైజ్ ది లార్డ్ సెలీనా, వెరీ గుడ్. చాలా 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 బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్ అక్క. మమ్మీ మమ్మీ ఉన్నారు కదా అక్క, మీకు చిన్న హెల్ప్. మీరు ఇట్లా పెట్టారు కదా, ఈ షీట్ పైకి వెళ్ళిపోతుంది కదా, దాని వెనక ఒక స్ట్రిప్ పెట్టండి అక్క, అలాగా దానికి దీన్ని అంటించారంటే అట్లా వస్తుంది చాలా ఈజీగా అక్క. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. అప్పుడు చాలా ఈజీగా ఉంటది, ఇలా అనిపించదు, బాగుంటది. వెనకాల ఒక స్ట్రిప్ పెట్టేసి దాన్ని లాగుతా ఉంటే ఈజీగా వస్తుంది. సెలీనా చాలా చాలా బాగుంది సెలీనా, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్ సెలీనా. రేపు మమ్మీ డాడీని కూర్చోబెట్టు. ఓకే ఓకే అక్క, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యూ. ఏంటి చాలా మంది వీడియోస్ ఆఫ్ చేస్తారు, ఎందుకని? వాళ్ళు హోంవర్క్ హోంవర్క్ చేయకపోయినా పర్వాలేదు పిల్లలు, మీరు ఏం అట్లా ఫీల్ అవ్వకండి, మీ వర్క్ బుక్ మీ దగ్గర ఉంటే చాలు. ఓకే తనిష్క, గాడ్ బ్లెస్ యూ. స్కూల్కి వెళ్తున్నావా? ఓకే చాలా బాగా సార్. వెరీ గుడ్ తనిష్క, ఓకే తనిష్క, బాగా అర్థం అవుతుంది కదా నీకు, వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రార్థన చేసుకో. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. రేపు షార్ప్ 3 o'clock పేరెంట్స్ తో ఉండు, ఓకేనా తనిష్క? రెడీ చే మీ పేరెంట్స్ ని కూడా. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ మర్సీ కృపా ఇసాక్ బెంజమిన్ బ్లెస్సింగ్. ఇంకా వర్క్ చేస్తారు ఏంటారా? ఏ వర్క్ చేస్తారు మీరు? స్కూల్ వర్క్ ఈ వర్క్ ఏం చేస్తారు? రండి వెరీ గుడ్. గబగబా చూపించాను నాన్న, వెరీ గుడ్. Mm-hmm.
వెరీ గుడ్ బెంజమిన్ నెక్స్ట్ బ్లెస్సింగ్ ఒక్కసారి చెప్పాను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వెళ్ళాలని ఇంకెప్పుడు చెప్పక్కర్లేదు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ అవును వెరీ గుడ్ నాన్న బ్లెస్ చాలా బాగుంది అయ్యో మన బ్లెస్ మనకి ఎంత మంది బ్లెస్సీలు ఉన్నారు అబ్బో సోషల్ స్టడీస్ అంటే ఎంత మందికి ఇష్టారా సోషల్ స్టడీస్ ఎంత మందికి ఇష్టం మీలో ఎవరికి అబ్బో మీ అందరికి సోషల్ అంటే ఇష్టమా అబ్బో ఓకే ఓకే నాన్న ఓకే ఓకే ఓ గ్రీష్మకి ఇష్టం సంహిత స్నేహిత అబ్బో చాలా మందికి ఇష్టం జాయిన్ లిల్లీ మరియాన్షికి సోషల్ అంటే ఏంటో కూడా తెలియదు కదా రియాన్షి మాకు అన్ని ఇష్టం అమ్మా అన్ని ఇష్టం మాకు అది ఎందుకే ఎవరు ప్రకాష్ అండ్ స్నేహితు రైజ్ హ్యాండ్ ఎన్నిసార్లు ఓకే నాన్న హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళందరూ కిందకి దించేయండి అంటే మీరు ఇప్పుడు అడిగారు కదా క్వశ్చన్ దానికి హ్యాండ్ రేస్ చేసారు దానిక ఓకే నాన్న ఓకే ఎందుకు అడిగానంటే చమక్ చక్కగా మ్యాప్ పాయింటింగ్ చెప్తుంది కదా మీకు ఎంతమంది సోషల్ ఇంట్రెస్ట్ వాళ్ళందరు కూడా చాలా చాలా బాగా వస్తుంది కదా ప్రవీణ్ ఎవరు ఒకసారి వీడియో ఆన్ చేస్తారా బాగుంది నానా చక్క రాశారు నీట్ గా చాలా బాగుంది వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ రేపు 3 o'clock మీరు వచ్చి సెలబ్రేట్ చేస్తాం సరేనా రేపు సెలబ్రేషన్ ఉంది కాబట్టి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రిషితా అండ్ నిషిత మీ హెల్త్ బాగుందా పిల్లలు అందరు బాగున్నారు ఫ్యామిలీలో ఓకే ఓకే అన్న చెప్పండి అదేనా మీరు అన్మ్యూట్ చేసినా రేపు పేరెంట్స్ నేమ్ కూడా పెట్టాలా అక్క పర్లేదు మీరుంటే చాలు మిమ్మల్ని పిలిచినప్పటికీ పేరెంట్స్ వస్తారు అంతే ఇష్టా ఏం సంగతి మీ మమ్మీ వచ్చిందా అనేసరికి మమ్మీ ఇలా డాడీ ఉన్నారా డాడీ అట్లా అక్కనా ఏం పర్లేదు పేర్లు మార్చద్దు మమ్మీ డాడీ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టండి చాలు ఎవరుంటే వాళ్ళు ఓకే నానా గాడ్ బ్లెస్ యు సూపర్ గా చేశారు నెక్స్ట్ నెక్స్ట్ జోషి అక్కకి మంచి హెల్త్ ఉండేసి అని ప్రార్థన చేయాలి సరేనా చేస్తామన్నా ఈ రోజు నుంచి రియా జోషి అక్కకి మంచి హెల్త్ హెల్త్ ఇవ్వండిసి అని ప్రార్థన చేయాలి చాలా బాగుంది నాన్న చాలా బాగా చేసావు వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ గా ఉంది జోషి అక్క గురించి ప్రార్థన చేస్తావా తాతయ్యతో కూడా చెప్పు సరేనా మమ్మీతో చెప్పు ప్రార్థన చేయండి అందరు ఓకే రేపు 3 o'clock వచ్చి మమ్మీని తీసుకో నువ్వు ఓకే అక్క ఓకే ఓకే ప్రైస్తుల వెరీ గుడ్ రియాన్షి జోషి అన్నయ్య కోసం ప్రేయర్ చేయి ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ జోషి అన్నయ్య కక్కన్నానా హాయ్ పిల్లలు బాగున్నారా భలే చేశారు నా చక్కగా మెమరీ వస్తే చాలా చాలా బాగుంది సార్ నీట్ గా ఇంకా ఇంకా దగ్గరకు పెట్టు
ఏంటి తమ్ముడు ఎట్లా కూర్చున్నాడు ఫస్ట్ తమ్ముడికి ఇవ్వలేదా ఛాన్స్ తమ్ముడు ఎప్పుడు తమ్ముడు మరి తమ్ముడు రా జాయ్ ఏమైంది చాక్లెట్ తినేసావా నిన్న అయ్యో జాయ్ చాక్లెట్ ఉన్నాయా నీ దగ్గరే జాయ్ రానమ్మా నేను వచ్చేసానా వచ్చేలా వస్తాను వస్తాను మరి రామా చూపించు జాయ్ నాకు నువ్వు చూపించు అక్క చూపించింది కదా ఆహా నువ్వు ముందు చూపించేసావని తమ్మునికి బాధేసినట్టుంది కదా ఒకసారి ఇచ్చరా జాయ్ జాయ్ అంటే ఏంటి జాయ్ అంటే ఆనందం జాయ్ అంటే మహాసంతోషం మాటంతా చక్కగా తెలుసా జాయ్ జాయ్ అని చూడు హ్యాపీగా ఉండాలి నువ్వు చక్కగా నవ్వుతా ఉండాలి చెప్పు మరి వెరీ గుడ్ వెరీ గుడ్ హా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే ఓ థాంక్యూ ఫ్యామిలీ తమ్ముడు థాంక్యూ తమ్ముడు బాగుంది రూత్ బాగుంది చాయ్ రేపు మమ్మీ డాడీ కూర్చోబెట్టండి ఓకేనా రేపు రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది తమ్ముడు రేపు రండి అలాగే అలాగే 3:00 ఓకే బాగుంది బాగుంది నాన్న బాగుంది వెరీ గుడ్ ఓకే చక్కగా కూర్చున్నారు మీరు పిల్లలు మీరు ఓ జయంత్ వెరీ గుడ్ ఏం చేయలేదు నాన్న ప్రేయర్ కూడా చేయలేదా ప్రేయర్స్ చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా ఓకే నో ప్రాబ్లం మీ వర్క్ బుక్ లో మీ మెమరీ వర్స్ రాస్తే చాలా సంతోషం మాకు రాశారా మెమరీ వర్స్ కూడా రాయనంత టైం మనకి లేకుండా లేదు కదా అమ్మా ఖచ్చితంగా మెమరీ వర్స్ మాత్రం మీ నోట్స్ లో మీరు రాసుకోవాలి మన వర్క్ బుక్ స్కూల్ కి వెళ్తే సోషల్ ఇంగ్లీష్ సైన్స్ అన్ని మ్యాథ్స్ ఇస్తారు అందరూ ఒక సబ్జెక్ట్ మానేసి వెళ్తే స్కూల్లో టీచర్ పట్టపట్టమ్మ వేస్తారు కదా కానీ అవన్నిటికంటే ముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథం కాబట్టి అందులో ఉన్న వాక్యం ఒక్క వచనమే రెండు వచనాలే స్కూల్లో ఇచ్చే వర్క్ అయితే 5 lines 10 lines ఎన్నెన్నో ఉంటాయి కదా కానీ చిన్న 2 lines మాత్రమే అనుకుంది మెమరీ వర్స్ అదొక్కటి మీ వర్క్ బుక్ లో మీరు రాసుకోండి సరేనా సరేనా థమ్స్అప్ చూపించను మరి ఓకే ఇంకెప్పుడు అబ్సెంట్ అవ్వకూడదు ఆ విషయం మీరు వర్క్ చేయకపోయినా పర్లేదు మెమరీ వర్స్ మాత్రం ఖచ్చితంగా చదవాలి అందులో రాయాలి ఓకేనా గాడ్ బ్లెస్ యూ రేపు 3:00 పేరెంట్స్ తీసుకుని వచ్చేసేయాలి మా అందరం 150 days సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం సరేనా ఓకేనా గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ వెరీ గుడ్ ఓ సోషల్ బుక్ అనిపించుకున్నావు నోట్స్ బాగుంది బ్లెస్సి వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ బ్లెస్సి వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఓకే హలో ప్రిస్కిలా ఏం చేస్తున్నారా మీరు ప్రిస్కిలా హ్యాపీ బర్త్డే ఆ కేక్ పట్టుకొని రెడీగా ఉన్నాను ప్రిస్కిలా నీ హ్యాపీ బర్త్డే అయితే మన ప్రేయర్ అంతా అయిపోయింది సెప్టెంబర్ లో కేక్ కట్టేద్దామా ఓకేనా ప్రిస్కిలా అందుకే మన ప్రేయర్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో అప్పుడు పాస్టర్ గారు ఉంటారు కదా అప్పుడు మనందరం కలిసి కేక్ కట్ చేద్దాం సరేనా అంతవరకు వెయిట్ చేయండి ఇప్పుడు మీ హోంవర్క్ ఏమైనా మాకు చూపిస్తారా ఓకే హోంవర్క్ చూపిస్తే చూపించేసాయినమ్మా కేక్ కటింగ్ మాత్రం లాస్ట్ చేయలేదా నో ప్రాబ్లం ఓకే మీ వర్క్ బుక్స్ లో మెమరీ వర్క్స్ రాసారా ఓకే అది చూపించగలవా నోట్స్ ఓకే నాన్న ప్రిస్కిలా నువ్వు నోట్స్ లో రాసావా సరే నో ప్రాబ్లం మరి ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మీ కేక్ కటింగ్ చేద్దాం సరేనా అంతవరకు వెయిట్ చేయండి ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న హ్యాపీ బర్త్డే నెక్స్ట్ హ్యాపీ బర్త్డే ప్రిస్కిలా రేపు ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టండి ఓకే 3:00 కి మమ్మీ డాడీ వాళ్ళని ఓకే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ జసింతా కూడా కనిపించింది ఈ రోజు అందరూ ఉండండి ఇక్కడే అందరూ ఉండండి అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం ఓకే నెక్స్ట్ శ్రేష్ట
సంహిత రచనవది బాగుంది నాన్న చక్కగా చేసా వెరీ గుడ్ అయ్యో ఏంటి ఇక్కడ ఒకటి కిందకి వెళ్ళిపోయింది ఏది మిస్ అయిపోయావు అయ్యో నువ్వు ఏ చేతితో మాట్లాడకుండా మమ్మీ డాడీతో అక్క వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు నువ్వు మరి ఫస్ట్ ఏ చేతితో మాట్లాడితే అబ్బా ఆ రోజు నీకు వస్తే బ్లెస్సింగ్స్ మరి పెద్దలక్క నీకు ఎప్పుడైనా అట్లా అనిపించుతా ఏ చేతితో మాట్లాడితే ఫస్ట్ ఏ చేతితో మాట్లాడితే ఎన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి కదక్క సూపర్ బ్లెస్సింగ్స్ వస్తాయి అక్క అసలు అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ వస్తాయి మనకి అందుకనే ఫస్ట్ ఏ చేతితో మనం మాట్లాడాలి పిల్లలు అలా చేస్తావా రచన బేబీ ఒక్క అలా చేస్తావా సంకీర్తన సంతోష్ కుమార్ సంకీర్తన కనిపించింది కదా స్తుతి రాయ్ స్తుతి స్తుతి నువ్వు ఎప్పుడు ఏసీకి స్తుతి చెప్తా ఉంటావా ఏసీయా నీకు వందనాలు ఏసీయా థ్యాంక్ యూ ఏసీయా నాకు మంచి హెల్త్ ఇచ్చావు ఏసీయా నీకు వందనాలు ఏసీయా అన్ని చెప్పాలి మంచి ఫుడ్ ఇచ్చావు ఏసీయా నీకు వందనాలు ఏసీయా చెప్తా ఉండాలి అదే స్థుతి సరేనా ఓకే నీ వర్క్ బుక్ లేదా నో ప్రాబ్లం రేపు వచ్చినప్పుడు తీసుకుంటా నెక్స్ట్ గాడ్ బ్లెస్ యూ నానా మమ్మీ డాడీని రేపు 3 o'clock కి కూర్చోబెట్టినానా ఓకేనా పేరెంట్స్ మీటింగ్ ఉంది ఓకే వెరీ గుడ్ ఓకే సంహిత చూపించినా చెప్పు తల్లి అక్క నాకు ఇంగ్లీష్ లో బైబిల్ చదవడం తెలియదు అక్క యాక్చువల్లీ అక్క షీ డోంట్ నో హౌ టు రీడ్ వర్డింగ్స్ అక్క కెన్ యూ ప్రే ఫర్ హర్ ఇంగ్లీష్ లో చదవడం నీకు రావట్లేదు She's in second standard, Akka, now. No problem, Amma. నువ్వు చదువుకుంటున్నప్పుడు నీతో పాటు ప్రక్కన కూర్చొని నువ్వు చెప్తా ఉంటే తెలి చెప్పేస్తా ఉంటది ఓకేనా తను కొంచెం అలా అలా పైకి ఎదిగినప్పుడు తనకు చదువు కూడా కొంచెం తన ఓన్ చదువుతుంది అంతవరకు నువ్వు చదివినప్పుడు నీ ప్రక్కన పెట్టుకో నువ్వు చెప్తుంటే ఒక్కొక్క మాట నాకు చెప్తా ఉంటది ఓకేనా అట్లా చెల్లికి నువ్వు నేర్పించినట్లు ఉంటది నువ్వు కూడా చక్కగా చదువుకున్నట్టు కూడా ఉంటావు ఇంకా ఎక్కువగా దీవిస్తాడు ఏసయ్య గాడ్ బ్లెస్ యు నాన్న అలా ట్రై చేయండి రోజు కూడా నిన్న వర్షం పడింది అక్క నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది వైఫై లేదు అవునా ఓకేనా నో ప్రాబ్లం నేను మామూలుగా అందులో చూసి మెమరీ వర్క్స్ రాసేసుకోండి సరేనా మెమరీ వర్క్స్ మీ వర్క్ బుక్ లో రాసేస్తున్నారు అనుకో అప్పుడు మీరు ఆ డేట్ లో చెప్పిన లెసన్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మన వర్క్ అంతా చేయాల్సిన అవసరం అని చేయక్కర్లేదు పర్వాలేదు మీకు టైం ఉన్నప్పుడు చేద్దరు కానీ టైం లేకపోతే మానేసి ఏం పర్లేదు మెమరీ వర్క్స్ మాత్రం ఖచ్చితంగా ఆ డేట్ ఆ రోజు మెమరీ వర్క్స్ లెసన్ హెడ్డింగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా గాడ్ బ్లెస్ యు నాన్న ప్రేయర్ చేసుకున్నారా వాకింగ్ చదువుకున్నారా ఓకే ఓకే నాన్న రేపు ఏం చేయాలి మీరు మరి రేపు ఏం చేయాలి చెప్పండి మీరు రేపు ఏం చేయాలి మీరే చెప్పాలి చెప్పండి వినిపించలా వినిపించట్లే అన్మ్యూట్ చేసుకోండి తీసుకురావాలి పేరెంట్స్ ని తీసుకురావాలి ఎప్పుడు తీసుకురావాలి
తీసుకురావాలన్నారు? రేపు ఎందుకని? రేపు 150 డేస్ సెలబ్రేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు. చాలా రేపు 150 డేస్ అవుతుంది కదా, ఆ సెలబ్రేషన్ కి ఏం చేయాలి మనం? మమ్మీ డాడీ వాళ్ళు తీసుకుని రావాలి. ఎన్ని గంటలకు తీసుకురావాలి? 3 o'clock తీసుకురావాలి. సరేనా? ఓకేనా? గాడ్ బ్లెస్. చాలా చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ హాయ్ పిల్లలు. కాండిస్ ఎందుకు చేశాను నానా? అక్క బాండు ప్రకాష్ కంటే అక్క చేయాలి అందుకని వాడుకునేటప్పుడు ఎస్ఏ నేను ఆడుకుంటున్నాను, నాకు సహాయం చేయండి, నాతో ఉండండి అని ప్రార్థన చేయాలి. సరేనా? ప్రేయర్ చేద్దామా? వెనికింది అంతే కదా, వాపు వచ్చేసిందా? ప్రభా తను ఆడుకునే సమయంలో ప్రభా కొన్ని గాయాలకు గురైపోతున్నాడు తండ్రి, దయతో క్షమించి ఆ బిడ్డ ఆడుకునే సమయంలో నీ హస్తం నా బిడ్డకు తోడుగా ఉంచమని అడుగుతున్నాను ప్రభా. ఇప్పుడు చేతికి తగిలిన గాయం బట్టి ఆ బెణికిన బట్టి వాపు కూడా వచ్చింది ప్రభా, దయతో కనికరించండి. నీ రక్తం నా బిడ్డపై ప్రోక్షించి సంపూర్ణమైన స్వస్థత దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని ఏసు నామంలో అడుగుతున్నా. అలాగే ఇంకెప్పుడు కూడా అలా ఆడుకునే సమయంలో ఎలాంటి దెబ్బలు తగలకుండా ఆ బిడ్డ ప్రొటెక్షన్ ఉంచమని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నానా. నానా ఇంకెవరితో హోంవర్క్ నుంచి చెక్ చేయలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేసి చెక్ చేస్తా. ఓకే, అందరివి అయిపోయినట్టే అక్క. అయిపోయింది అయితే నేను ఒక మాట మాట్లాడేసి అప్పుడు ఇచ్చేద్దాం అక్కలకి. ఎస్ అక్క. ఓకేనా పిల్లలు? మరి లాస్ట్ టైం 100 డేస్ అప్పుడు మనం ఒక బ్యాగ్ తయారు చేసుకున్నాం కదా, మీకు గుర్తుందా? మీ దగ్గర ఉంచుకున్నారా పడేసారా? అది కనిపించాలి, ఇప్పుడు ఇది కనిపించాలి. 100 డేస్ నేను వచ్చాను, ఇప్పుడు 150 డేస్ కూడా ఆ రోజు కూడా సెలబ్రేషన్ చేసుకున్నాను. సేమ్ బ్యాగ్ పిల్లలు, అలాగే మళ్ళీ మీరు తయారు చేయండి. ఓకేనా? కనిపిస్తుందా మీకు? నేను గ్రూప్ లో మళ్ళీ పెడతాను పిల్లలు. సరేనా? హ్యాపీ 150 డేస్ తీర్మలా అని నా పేరు రాస్తున్నాను, మీరు కూడా మీ పేరు రాసుకోండి. ఇక్కడ నేను డేట్ వేయడం మర్చిపోయాను, సారీ పిల్లలు. మీరు ఇక్కడ డేట్ కూడా వేసుకోండి పిల్లలు. సరేనా? నేను అన్యన్ గ్రూప్ లో పెడతాను. ఓకే, డేట్ కూడా వేసుకోండి. సరేనా పిల్లలు? రేపు వచ్చినప్పుడు మీరు ఈ బ్యాచ్ పెట్టుకుని రావాలి. క్రిట్ల బ్యాచ్ మీరు మీకు ఇష్టమైన కలర్ ఏదైనా తీసుకోండి, ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంది మాకు ఈ కలర్ లేదక్క అది అక్క అన్నారు, కాబట్టి మీకు ఏమి ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ తో మీరు బ్యాచ్ తయారు చేసుకుంటండి. మళ్ళీ 200 డే అప్పుడు మాత్రం అందరూ యూనిఫామ్ గా ఒకే రకంగా తయారు చేసుకున్నా. ఓకేనా? కనిపిస్తుంది కదా మీకు, చక్కగా చేసుకుని. పిల్లలు జాన్ సమర్పణ్ చూపించినాను, చాలా కాలమైన సమర్పణ్ చూసి. నెట్వర్క్ బాగాలేదంట, అందుకే ఆన్ చేయలేకపోతున్నాడు అంట వీడియో. బాగుంది జాన్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ అని గ్రేస్. బాగుంది అని గ్రేస్, వెరీ గుడ్. వెరీ గుడ్ నానా, బాగుంది. నో ప్రాబ్లం, ఏం పర్లేదు. 100 డేస్ చేయకపోయినా ఇది తయారు చేసుకున్నాడు. పోనీ ఇది ఒక్కటే పెట్టుకుందాం అందరం కూడా, ఈ బ్యాచ్ మాత్రం పెట్టుకుందాం. 150 డేస్ బ్యాచ్. సరేనా? పెడతాను గ్రూప్ లో పెడతాను. ఓకే. హలో హీరో శాంజియోన్, ఏంటి సంగతి ఏంటి? మరి నీ హోంవర్క్ ని అందరు చూడాలి కానీ అందరు హోంవర్క్ నువ్వు చూడవా? శాంజియం, నువ్వు నీ హోంవర్క్ అందరు చూడాలి, అందరి హోంవర్క్ నువ్వు కూడా చూడాలి తెలుసా? ప్రయత్నిస్తున్నావా ఈ రోజు వాక్యం చదువుకున్నావా? ఓకే, అలాగా అక్క చెప్పినప్పుడు ఆ ఆర్డర్ లో నువ్వు వచ్చేసేయాలంటే నువ్వు సిపరేట్ గా అక్కడ ఉండాలి చక్కగా. సరేనా? అలా లేవనుకప్పుడు మిస్ అయిపోతా ఉంటాం, అందుకని అక్క ఏ ఆర్డర్ లో వస్తుందో ఆ ఆర్డర్ లో నువ్వు అక్కడ ఉండాలి, నిన్ను చూపించాలి అక్క. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నానా, బాగా చేసావు, చాలా బాగుంది. బాగుంది, వెరీ గుడ్. సామ్ మమ్మీ మీ అమ్మమ్మని ఎవరెవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టు. ఓకే, ఎన్ని గంటలకు అక్క? 3 గంటలకి. ఓకే, రేపు. రేపు ఓకే. నెక్స్ట్
టైం అయిపోయింది అక్క? అయిపోయింది అక్క. మళ్ళీ ఇక్కడ ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఏంటన్నా అమ్మ శ్యామలమ్మ కొంత టైం ఇవ్వరా? అంకుల్ ఇస్తాం అక్క. ఏం చెప్పినానా రచనా బేబీ? 3 o'clock కదా అక్క. మా టైం ఎంత అక్క? 2:30 అక్క. నువ్వు రోజు 4 వస్తున్నప్పుడు మీకు ఎంత అవుతుంది అన్న టైం? 3 o'clock అవుతుంది అక్క. మీకా? అయితే 3 అంటే మాకు 4 అవుతుంది. మేము 3 అంటే మీకు 2 అవుతుంది. మీకు అంతే 2 o'clock అవుతుంది అక్క. మాకు 2 o'clock 2:30 అక్క. రేపు 2 ఓకే నాన్న అక్క కూర్చోబట్టాలా? మీ మమ్మీ ఉంటే మమ్మీని, డాడీ ఉంటే డాడీని, ఎవరైనా కానీ. అక్క మా డాడీ ఇండియాలో ఉన్నారు అక్క. అవునా? అయితే మమ్మీ ఓకేనా? అప్పుడు మీ డాడీని ఇండియాలో నుంచి మిమ్మల్ని చూడు, మీతో మాట్లాడేలాగా చేయనన్నా. రేపు చాలా బాగుంటుంది కదా అలాగా. ఓకేనా? చెప్పు డాడీకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాయి. అక్కడ నుంచి డాడీ మాట్లాడతారు, అక్కడ నుంచి మమ్మీ మాట్లాడుతుంది. ఓకేనా? ఫెసిలిటీ ఉంది. ఓకే, ఎక్కడ వాళ్ళైనా కనెక్ట్ అయిపోవచ్చు మనతో. అవునవును. ఓకే ఓకే. పిల్లలు ప్రైజ్దలా, ఇంతవరకు మీరు మెమరీ వర్సెస్ లేకపోతే యాక్టివిటీ అన్ని చూపించారు. చిన్న ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి సయా, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి బిడ్డలందరూ కూడా ప్రభా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని ఈ రోజు సిద్ధపడి ఇక్కడికి వచ్చినందుకు మీకు వందనాలు. అలాగే తండ్రి మరి ఇప్పుడు ప్రభా అనేక విషయాల్లో వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోబోతుంటుండగా తండ్రి, మరి పాఠాలు నేర్చుకోబోతుంటుండగా ప్రభా, మీరే బిడ్డకి తోడు నేడుకుండమని, మీ యొక్క ఆశీర్వాదాన్ని బిడ్డల పైన ఉంచమని, మీరే మమ్మల్ని అందరినీ జ్ఞానం చేత నడిపించమని అడుగు చేస్తున్నాములు బ్రతిమలాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, నిన్న మనం పౌలు లెసన్ చదువుకున్నాం కదా, దానిలో మీకు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. నేను చిన్న ఇదిగా తేడాగా చెప్పాను. ఓకే, ఇది మీకు చిన్న డౌట్, నాకు డౌటే. అయితే ఈరోజు అంకుల్ ఇది సరిచేశారు, మనం దీని గురించి నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? నిన్న ఈ రెండు వేరుగా చెప్పుకున్నాం కదా, ఈ రోజు వీళ్ళిద్దరు ఒక్కటే. నేను ఆ విషయం మీకు చెప్తాను, చూడండి. దానికన్నా ముందుగా ఫస్ట్ ఏంటి అని అంటే, అపోస్తల కార్యాలు ఎవరు రాశారు అనే విషయం నేను మీకు చెప్పలేదు పిల్లలు. ఓకే, అయితే సెయింట్ లూక్, ఈయన ఒక డాక్టర్, ఈయన రాయటం జరిగింది. అలాగే ఇక్కడ మనం పౌలు సౌలు, సౌలు పౌలుగా మా ఎలా సేవ చేస్తున్నారు, సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనేది మనం అపోస్తల కార్యాలు 9 చూసాం కదా పిల్లలు, దమస్కస్ లో పడిపోవటం అదంతా. అయితే ఇక్కడ మనం నిన్న చెప్పుకున్న 13 సౌలు అనే అక్కడ సంబోధించటం జరిగింది. మరి ఈ సౌలు అని ఎందుకు సంబోధించారు అనేది మనం చూద్దాం. అలాగే ఇక్కడ పౌలు అనే పేరు, సౌలు అనే పేరు, రెండు ఉన్న వాటికి అర్థం ఏంటని చెప్పి నేను ఈరోజు అంకుల్ అడిగాను పిల్లలు. అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనం అందరం నేర్చుకుందాం. పౌలు అనేది రోమియన్ గా గుర్తించడానికి పొందిన లాటిన్ భాషలో ఉన్న పేరు. మనం రోమన్ సిటిజన్ అని కూడా మీకు ఫస్ట్ లెసన్ లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. సో అదే ఇది. కాబట్టి పౌలు అనే మాట లేదా అనే పేరు రోమీయుడిగా గుర్తింపు పొందడానికి వచ్చిన పేరు. అలాగే లాటిన్ భాషలో ఉంది పౌలు అనేది. నెక్స్ట్ సౌలు. మనం ఫస్ట్ సౌలుగా ఇన్ని మనం పరిచయం చేసుకున్నాం. ఈయన బెన్యామీను గోత్రంలో పుట్టాడు పిల్లలు. ఇక్కడ చూడండి, బెన్యామీను గోత్రంలో పుట్టడం జరిగింది. అక్కడ సౌలు అనేది హిబ్రూ భాషలో ఉన్న పేరు. ఓకేనా పిల్లలు? ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే ఇంగ్లీష్లో ఇక్కడ ఉంది. అలాగే పౌలు అనే మాటకి స్మాల్ హంబుల్, ఇది కూడా లాటిన్ లోనే ఉంది, అది మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే బర్యేసు సెర్గిపాల్ సౌలు, నిన్న మీకు వీటి గురించి వీళ్ళ గురించి చెప్పడం జరిగింది. బర్యేసు అనే లక్షణాలు ఇక్కడ చూద్దాం. అసలు అంటే ఎవరు ఏంటి అని, అతను ఒక గారడీ వాడు. అలాగే మనం చెప్పుకున్నాం కదా ఫేక్ ప్రొఫెట్ అని చెప్పాను కదా, అబద్ధ ప్రవక్త. అలాగే అతను యూదుడు. నిన్న మీకు ఈ విషయం నేను మెన్షన్ చేయలేదు, ఆయన ఒక యూదుడు, మనం 13 చదివితే ఉంటుంది. అలాగే ఎలుమా, ఎలుమా అంటే గారడి వాడు అని అర్థం. పిల్లలు కనిపిస్తుంది, తెలుస్తుంది కదా,
అలాగే ఇతను ఏం చేశాడు, ఎదిరించే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. అలాగే పౌలు పౌలతో చర్చించి పౌలు ఇతన్ని మాట్లాడినప్పుడు గ్రిడ్డివాడైపోయేలాగంటే నువ్వు ఇంకా సూర్యుడిని చూడవు కొంతకాలం అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది కదా, అప్పుడే గ్రిడ్డివాడైపోయాడని కూడా మనం చెప్పుకున్నాం పిల్లలు. అలాగే ఇక్కడ సెర్గీ పౌల్, సెర్గీ పౌలు అనే ఒక ఆయన ఉన్నారు. ఇక్కడ 13వ అధ్యాయంలో సెర్గీ పౌల్ అని ఆయన ఉన్నారు కాబట్టి సౌలుని సౌలుగానే ఇక్కడ బోధించడం జరిగింది. లూకా సెయింట్ లూక్ ఆయన రాసినప్పుడు మనకు అర్థం అవటం కొరకు ఈ విధంగా చేశారన్నమాట. కాబట్టి ఇక్కడ సెర్గీ పౌల్ అయిన ఒక అధిపతిగా పాపు అనే పాపోస్ అని అనుకున్నాం కదా, పాపు అనే దానికి ఒక అధిపతిగా ఉన్నారు. ఈయన దేవుని వాక్యం వినాలనుకుని మనం నిన్న చెప్పుకున్నాం కదా, సౌల్ని బర్నబాని బర్నబాస్ని పిలిచారు. పిలిచి వాక్యాన్ని వినటానికి ఇష్టపడ్డారు, అలాగే నమ్మారు కూడా. అలాగే ఎప్పుడైతే ఎలుమా ఇక్కడ గుడ్డివాడైపోయాడో ఇంకా ఆశ్చర్యపోయి విశ్వసించాడు, ఎక్కువ విశ్వాసం చూపించాడు అన్నమాట. కాబట్టి పిల్లలు మీరు నేను ఇది కూడా ఈ స్లైడ్ ముందునున్న ఈ స్లైడ్ రెండు కూడా మీకు ఈ రోజు నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, మీరు దాన్ని బట్టి ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, నేను మీకు చెప్తాను. ఓకేనా పిల్లలు? ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు మళ్ళీ ఒకసారి స్టడీ చేద్దరు కానీ దాన్ని బట్టి మీకు ఇంకా అర్థం అవుతుంది. ఓకే పిల్లలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు తండ్రి. నాయన మరి బిడ్డలు పౌలు గురించి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రభా. మరి ఆయన చేసిన ఫస్ట్ మిషనరీ జర్నీ గురించి మేము అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన మాకందరికీ కూడా తండ్రి నువ్వు ఒక జీవ గ్రంథాన్ని మా చేతుల్లో పెట్టి ఉన్నావు ప్రభా. మా యొక్క మర్మాలు మేము తెలుసుకోవడానికి తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు, తయారు చేస్తున్నారు ప్రభా. అందుకు నీకు స్తోత్రాలు. మరి బిడలము మేము తండ్రి అనేక విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుండగా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ జూమ్ యాప్ ద్వారా ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకను రాబోయే దినాలలో అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగు చేస్తున్నాంలో బ్రతిమలాడి వేడు కొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రజ్వల మీరు ఎక్స్ట్రా టైం తీసుకోవచ్చాక ప్రాబ్లం లేదు. ఓకే, కల్పనక్క మీ దగ్గర ఉన్న ఈ బైబిల్ చూడండి, కొంచెం మాకు అడ్డుగా ఉంది. మీ దగ్గర ఉన్న బైబిల్, టేబుల్ మీద ఉన్న బైబిల్ అది అక్కడ నుంచి తీసేయండి అక్క. అమ్మా కల్పన గారు, మీ పాఠం అయిపోయిన తర్వాత కుర్చీ పక్కకు తీసి మళ్ళీ మీరు మధ్యలోకి వచ్చేయాలి. సరే, పూర్తి పాఠం అంటే బొమ్మలు చూపించేంత వరకు అది మధ్యలో ఉంటుంది, తర్వాత మళ్ళీ మీరు మధ్యలోకి వస్తారు. హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా పిల్లలు? చిన్న ప్రార్థన చేసి ఇప్పుడు కూడా ముందు కుర్చీ పక్కన పెట్టేసాను అమ్మా. ముందు కుర్చీ పక్కన పెట్టి మీరు మధ్యలోకి రండి, ఎప్పుడు బొమ్మలు చూపిస్తే అప్పుడే మీరు ఆ కుర్చీ ముందుకు రావచ్చు అమ్మా. అందాక మాత్రం మధ్యలో ఉండండి. ఓకే ప్రైజ్ లార్డ్ పిల్లలు, చిన్న ప్రార్థన చేస్తున్నాము. అందరూ మోకరించండి పిల్లలు, రెండు చేతులు జోడించి సర్వోన్నతుడా మహోన్నత మహాగణుడా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధాత్మ తండ్రి. నాయన గత 149 దినంగా మహోన్నతుడా ఈ యొక్క కార్యక్రమం ఎంతో గాయనతిలో నీ పిల్లైన వారిని ఏర్పాటు చేసి కలిగించిన వందనాలు అవకాశం ఈ దినం అనుగ్రహించినందుకు గణితులు వినితులు ప్రభు. ఈ సమయం అంతా కూడా అయినా అయా మీరు ఆశీర్వదించి దీవించి నా బిడ్డలైన వారితో ఏ విధంగా పరిశుద్ధాత్ముడా మాట్లాడవలసి ఉందో దేవా, నాయన నాంత శక్తి జ్ఞానము కాదు కానీ ప్రభు మీ చేత మీ తెలివి చేత మీ జ్ఞాన చేత మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము చేత నింపి మీకు అర్థమయ్యే రీతిలో ప్రభు మాట్లాడగలిగినట్లు మీరు సహాయించని
నీ నోరు తెరుము, నేను దాన్ని బాగుగా నింపుతానని సెలవిచ్చిన మహోదయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుని చాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పిల్లలు ప్రైజ్ లార్డ్. ఎవరి ప్లేస్ లో చక్కగా అల్ల చేయకుండా కూర్చోండి పిల్లలు. అటు ఇటు తిరగొద్దే పిల్లలు. మీరు బైబిల్స్, పెన్ను, పెన్సిల్ అని తెచ్చుకున్నారు కదా పిల్లలు. ఒకసారి అవన్నీ చూపించే పిల్లలు. ఇదిగోండి పాటిబంధం నుండి పిలువు పేజీ నెంబర్ 298 పేజీ మొదటి అదులు 17 అధ్యాయం 3వ వచనం చదవాలి. నీ ఇచ్చ నుండి నువ్వు పోయి యుద్ధానునకు ఎరుగానున్న నీ వాగుదర దాయుండు. అక్క మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ చెప్పండి అక్క. మతిరాజు 15వ అధ్యాయం 3వ వచనం. అక్క వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది, ఒకసారి చెక్ చేసి. నాదమ్మా అవునక్క. హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వస్తుందమ్మా? ఎస్ అక్క, వస్తుంది. పిల్లలు ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా పిల్లలు? ప్రతిరోజు దేవుడు మనకి ఎన్నో లెసన్స్, ఎన్నో యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తూ దేవునిలో మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా పిల్లలు. అందరికి ప్రైజ్ లార్డ్ పిల్లలు. దేవాది దేవునికి మనము ప్రతి దినము కూడా ఈ సండే స్కూల్ లోకి వచ్చటం బట్టి ఏసైకి అతి సమీపంగా వస్తున్నాం పిల్లలు. దేవుడు మన అందరికి మంచి ఆరోగ్యం, జ్ఞానమును, శక్తిని, బలాన్ని ఇస్తారు పిల్లలు. అవును కదా పిల్లలు? ప్రైజ్ లార్డ్. లెసన్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు. పిల్లలు, ఈరోజు మీకు ఒక ప్రవక్త గురించి చెప్పబోతున్నాను పిల్లలు. ప్రవక్త అంటే ఎవరో తెలుసా పిల్లలు మీకు? ముందు రాబోయే సంవత్సరాల్లో జరిగే విషయాల్ని తెలియపరిచే వాళ్ళని ప్రవక్త అంటారు పిల్లలు. దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయనతో నిత్యము ప్రార్థన చేస్తూ, ఆయన బైబిల్ చదువుకుంటూ, సహవాసం చేస్తూ ఉండే వాళ్ళకి పిల్లలు దేవుడు అనేక సంవత్సరాల ముందులో, రాబోయే సంవత్సరాల్లో జరిగే విషయాల్ని తెలియపరుస్తారు పిల్లలు. వాళ్ళనే ప్రవక్తలు అంటారు పిల్లలు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు పిల్లలు. ఆ ప్రవక్తల్లో ఒక ప్రవక్త గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పిల్లలు. ఆ ప్రవక్త పేరు ఏలియా పిల్లలు. ఏలియా పిల్లలు, ఏలియా ప్రవక్త. అయితే పిల్లలు, ఇశ్రాయేలీల్ని పరిపాలించిన రాజుల్లో పిల్లలు దావీదు గారు, సొలోమోను గారు చాలా మంచి రాజులుగా ఉన్నారు పిల్లలు. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు పిల్లలు. దేవునికి ఇష్టమైన పరిపాలన చేశారు పిల్లలు. ఆ తర్వాత ఒక రాజు తర్వాత మరొక రాజు వస్తూ ఉంటారు కదా పిల్లలు, పరిపాలన చేయటానికి అజ్జల్ని. అయితే పిల్లలు, ఆ తర్వాత ఒక రాజు వచ్చారు పిల్లలు. ఆ రాజు పేరు ఏం పేరు అంటే పిల్లలు, ఆహాబు రాజు. ఇదిగోండి పిల్లలు, ఈయన ఆహాబు రాజు. అయితే పిల్లలు, ఈ రాజు ఇస్రాయేల్ ని పరిపాలించాడు. అయితే ఈ రాజు పరిపాలించాడు కానీ ఈయన దేవుని యందు భయభక్తులు లేదు పిల్లలు. ఇస్రాయేల్ ని పరిపాలించిన రాజులందరికంటే ఈ రాజు ఎక్కువగా పాపం చేశాడు పిల్లలు. ఈ రాజు పేరు ఏం పేరు పిల్లలు? ఆహాబు రాజు. ఎక్కువగా దేవుని పాపం చేసి దేవుని భయభక్తు
ఎక్కువగా పాపం చేసి దేవుడు అంటే భయం లేకపోకుండా భక్తి లేకపోకుండా తన ఇష్టానుసారంగా తను ఈ రాజు ప్రవర్తించాడు పిల్లలు. అయితే పిల్లలు ఈ రాజు పరిపాలనలో ఏమన్నాడంటే మీరు తన ప్రజలతో ఏమన్నాడు, యహోవాకి ప్రార్థించవలసిన పని లేదు, నేను ఒక విగ్రహం ఒక దేవతను తయారు విగ్రహమును తయారు చేస్తాను, ఆ విగ్రహానికే మీరు మొక్కండి. ఆ దేవత పేరు బయలు దేవత పిల్లలు. ఇదిగో దీనికే మీరు మొక్కండి, యహోవా దేవునికి ప్రార్థన చేయవలసిన పని లేదు అని చెప్తాడు పిల్లలు ఆ రాజు. రాజు పేరు ఏం పేరు పిల్లలు? అహాబు రాజు. అయితే పిల్లలు రాజుగారు సెలవిచ్చిన మాట ప్రకారంగా ప్రజలు నడుస్తారు పిల్లలు. ఎందుకంటే ఆయన యొక్క పరిపాలనలో ఆయన యొక్క ఆధీనంలో ఉన్నారు కదా పిల్లలు. అమ్మో రాజుగారు చెప్పారు ఆయన మాట వినాలి, లేకపోతే ఆయన ఏమని చేస్తారు అనేసి పిల్లలు ఇంకా రాజుగారికి మాటకి భయపడి పిల్లలు ఆ ప్రజల్లో కొంతమంది బయలుదేవతని పూజించారు పిల్లలు. బయలుదేవత ఆరాధన చేసిన వారుగా ఉన్నారు పిల్లలు. అయితే ఇంకా ఏమైందంటే పిల్లలు యెహోవా దేవుణ్ణి ప్రేమించే వారు మాత్రం పిల్లలు ఈ బయలుదేవతకి మొక్కలేదు పిల్లలు, బయలుదేవతని ఆరాధన చేయలేదు పిల్లలు. అయితే ఆ తర్వాత ఏమైందంటే పిల్లలు ఈ విధంగా పిల్లలు అహాబు రాజు నేను ఒక విగ్రహం చేయించాను మీరు అందరూ మొక్కండి అంటే దేవుని ప్రేమించే వారు మాత్రం మొక్కకోకుండా యెహోవా దేవుణ్ణి ఆయన్నే ఆరాధించారు పిల్లలు. అప్పుడు ఇంకా ఒక ప్రవక్త ఉన్నాడని మనము చెప్పాం కదా పిల్లలు. ఆ ప్రవక్త రాజుగారి దగ్గరికి వచ్చి దేవుడు నిన్ను నీ ప్రజలను శిక్షించబోతున్నాడు, ఆ శిక్ష ఏంటో తెలుసా, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను ఈ భూమి మీద పడదు అని రాజుగారికి ఈ ఏలియా ప్రవక్త చెప్పి వెళ్ళిపోతారు పిల్లలు. ఏలియా ప్రవక్త చెప్పి వెళ్ళిపోతారు. అయితే ఆ సంవత్సరంలో పిల్లలు అది 3 సంవత్సరాల్లో పిల్లలు, అయితే వర్షమైనను మంచైనను ఆ 3 సంవత్సరంలో పడలేదు పిల్లలు. వర్షం గాని మంచు అని పడిపోదు పిల్లలు. ఆహారం పశువులు అని మనము వంట చేసి తింటానికి పిల్లలు ఏ కూడా ఆహారం లేదు కదా. ఇంకా ఏమైందంటే ఇప్పుడు ఏలియా గారు ఈ సంవత్సరంలో వర్షమైన మంచైన పడదని చెప్పేసి వెళ్ళిపోతే పిల్లలు అహాబు రాజుకి ఏలియా గారి మీద చాలా కోపం వచ్చింది పిల్లలు. ఏలియా తన ప్రజలు నేను చేయించిన బయలుదేవతకి మొక్కలేదు ఆరాధించలేదు కాబట్టి ఇలాంటి శ్రమ వచ్చింది అనేసి పిల్లలు రాజుగారికి ఏలియా గారి మీద చాలా చాలా కోపం వచ్చింది పిల్లలు. కోపం వచ్చేప్పటికి పిల్లలు రాజు అహాబు రాజు తన సైనికుల్ని పిలిచి ఏలియాని వెతకండి, ఏలియా ఎక్కడ ఉన్నాడో అని చెప్తాడు పిల్లలు. అయితే రాజుగారి సైనికులు ఏలియా గారిని వెతకటాని పిల్లలు గుర్రాలు అవన్నీ కూడా సిద్ధం చేసుకుని పిల్లలు టక టక అనేసి ఏలియా ఎక్కడ ఉన్నాడో వెళ్ళాలి వెతకాలి అనేసి పిల్లలు వాళ్ళు ఏలియా గారిని వెతకటానికి వెళ్ళిపోయారు పిల్లలు. వెళ్ళిపోయేప్పటికి పిల్లలు ఏమైంది, వాళ్ళు అంతా వెతికారు పిల్లలు, అంతా వెతికినాడు కూడా పిల్లలు ఏలియా గారు ఎక్కడ కూడా కనిపించలేదు పిల్లలు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏలియా గారు? ఏలియా గారు దేవుని ప్రవక్త కాబట్టి పిల్లలు ఏలియా గారు ఆ సైనికులకి కనపడుకోకుండా పిల్లలు దేవుడే ఒక ఉన్నత స్థలంలోనికి ఏకాంత స్థలంలోనికి పిల్లలు ఏలియా గారిని తీసుకుని వెళ్ళారు పిల్లలు. ఆ సమయంలో ఈ తీసుకుని వెళ్ళిన తర్వాత పిల్లలు అక్కడ కూడా ఏలియా గారు వెళ్ళిన స్థలంలో కూడా పిల్లలు ఏమీ లేదు పిల్లలు, అంతా కూడా పిల్లలు ఎండిపోయిందనమాట. అప్పుడు ప్రవక్త కూడా ఆహారం కావాలి కదా పిల్లలు. అప్పుడు ఏలియా గారు ఏకాంతంగా ఒక స్థలంలోనికి వెళ్ళిపోయి కూర్చుంటారు పిల్లలు. అక్కడ ఒక వాగు ప్రవహిస్తుంది పిల్లలు, ప్రవహిస్తుంటే ఆ వాగు నీరు త్రాగి అక్కడ ఉంటారు పిల్లలు. అప్పుడు ఏలియా గారు పైకి ఆకాశం వైపు చూస్తారు పిల్లలు. ఆకాశం వైపు చూస్తుంటే పెద్ద పెద్ద పక్షులు
పక్షులు వస్తాయి పిల్లలు, అవి కాకులు అని గుర్తుపడతారు పిల్లలు. అయితే సహజంగా కాకులు మనకి ఆహారం తీసుకుని వచ్చి ఇవ్వవు కదా పిల్లలు. ఇప్పుడు మనము ఏదైనా షాప్ దగ్గర నుండి చిన్నపిల్లలు కొనుక్కొచ్చుకుంటుంటే కాకులు వచ్చేసి పిల్లలు గబక్కనే అవన్నీ తీసుకుని వెళ్ళిపోతాయి. మళ్ళీ మన పేరెంట్స్ ఎండకి ఏమైనా కాని పిల్లలు ఎండ పెడితే అవి కూడా తీసుకుని వెళ్ళిపోతాయి కదా పిల్లలు. అలాంటి స్వభావం కలిగిన కాకులు పిల్లలు ఏలియా గారికి ఆహారం తీసుకుని వచ్చి ఇస్తున్నాయి పిల్లలు. ఇదిగోండి చూడండి. అయితే పిల్లలు ఆకాశంలో ఎగిరే పక్షుల్ని దేవుడు ఎన్నో రోజు కలుగు చేశారో మనకు తెలుసు కదా పిల్లలు. సృష్టి క్రమంలో మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. ఐదు రోజున ఆకాశంలోనే పక్షులను మీద ఉన్న జలచరాలను రుడైన కలుగుస్తారని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. అయితే పిల్లలు అవి ఇస్తుని వచ్చి ఇచ్చిన ఆహారం మీ రొట్టెను మాంసాన్ని తీసుకుని వచ్చి ఇస్తా ఉన్నాయి పిల్లలు. చూసారా పిల్లలు, దేవుడు తన ప్రవక్త వెళ్ళిన చోట్లో కూడా పిల్లలు అవి పక్షులు తీసుకుని వచ్చి ఇచ్చిన పిల్లలు. పక్షులు దేవుని మాట విన్నాయి పిల్లలు. పక్షులు దేవునికి దీని అధికారంలో ఉన్నాయి పిల్లలు. అది పిల్లలు ఇంకా అలా ఉంటూ ఉన్న పిల్లలు ప్రతి రోజు పిల్లలు రొట్టె మాంసమును ఇసుకొచ్చి పిల్లలు దేవుడు ప్రవక్తని ఏర్పాటు చేస్తారు కదా పిల్లలు. దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డకి ఎంత అరువు వచ్చినా ఎంత నష్టం వచ్చినా కూడా పిల్లలు దేవుడు మాత్రం తన బిడ్డల్ని ఏనాడు కూడా విడిచిపెట్టడు పిల్లలు. మన దేవుడు విడువని ఎడబాయిని దేవుడు పిల్లలు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా పిల్లలు. అలాగే పిల్లలు తన ప్రవక్త ఆకలి కొనుక్కోకుండా పిల్లలు దేవుడు ప్రతిరోజు కూడా కాకోలము చేత పిల్లలు రొట్టెను మాంసమును తీసుకుని వచ్చి ఇస్తున్నాయి పిల్లలు. ఇదిగోండి కాకులు రొట్టెను మాంసమును తీసుకుని వచ్చి ఇస్తున్నాయి పిల్లలు. ఉదయము సాయంత్రం ఇస్తున్నాయి. ఇది కెరీటు వాగు పిల్లలు, కెరీటు వాగు. ఈ వాగు నీరు త్రాగుచు ఏలియా గారు ఉన్నారు పిల్లలు. ఎంత గొప్ప అద్భుతం కదా పిల్లలు. దేవుడు తన ప్రవక్తని ఏనాడు కూడా పిల్లలు ఆకలి గొననివ్వకోకుండా పిల్లలు చక్కగా తన ప్రవక్తని పోషించారు పిల్లలు. అలాగే పిల్లలు ఈ లాక్డౌన్ సమయంలో కూడా దేవుడు మనల్ని ఎన్నో విధాలుగా పోషిస్తున్నాడు కదా పిల్లలు. కరువు వచ్చినప్పుడు కూడా ఆ కరువు సమయంలో కూడా పిల్లలు దేవుడు తన ప్రవక్తని పోషించాడు పిల్లలు. తన ప్రవక్తని ఏనాడు కూడా పిల్లలు ఆకలి గొననీకోకుండా పిల్లలు ఆ ప్రాంతంలో ఏది కూడా దొరకపోయినప్పటికీ కాకులు ద్వారా దేవాతి దేవుడు ఆజ్ఞాపించి పిల్లలు రొట్టెను మాంసమును తీసుకుని వెళ్ళి ప్రతి దినము కూడా పిల్లలు ఏలియా గారికి ఇచ్చిన పిల్లలు. ఎంత గొప్ప అద్భుతం చేశాడు కదా పిల్లలు దేవుడు తన ప్రవక్త పక్షంగా. మనం కూడా పిల్లలు ఈ దినాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించినప్పుడు పిల్లలు దేవుడు మనల్ని కూడా ఏది తప్పు చేయడు పిల్లలు. మన కుటుంబాల్లో మనకి అన్ని విషయాల్లో సమృద్ధిని ఇచ్చి ఆశీర్వదిస్తాడు కదా పిల్లలు. ఆ విధంగా మనము కూడా ఎల్లవేళల తన ప్రవక్త అయిన ఏలియా గారి వల్లే ఉంటే పిల్లలు దేవుడు మనల్ని కూడా ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తారు పిల్లలు. అంతేకాకుండా పిల్లలు ఏసయ్య మనందరి కోసం పిల్లలు ఈ లోకానికి వచ్చారు కదా పిల్లలు. ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి రక్తము కార్చి సిలువలో మన కోసం చనిపోయారు పిల్లలు. చనిపోయి తిరిగి లేచి మరలా వస్తానని చెప్పారు పిల్లలు. మరలా వచ్చినప్పుడు పిల్లలు మనల్ని అందరినీ తీసుకుని వెళ్తారు కదా పిల్లలు. అప్పుడు మనము దేవుని అందు భయభక్తులు కలిగి ప్రతి దినము కూడా పిల్లలు చక్కగా పాటలు ప్రార్థనలు వాక్యము చేసుకుంటూ ఉంటే పిల్లలు దేవుడు మనల్ని కూడా ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనల్ని కూడా తీసుకుని వెళ్తారు పిల్లలు. అటు విధంగా మనం కూడా ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం పిల్లలు. అట్లా ఉండాలని మన అందరం కూడా ప్రతిరోజు కూడా ఆయన యందు ఉన్నప్పుడు మనల్ని ఆయన తీసుకుని వెళ్తారు పిల్లలు. అట్టి విధంగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం పిల్లలు.
ప్రైజ్ లా పిల్లలు ఆ కుర్చీ కొంచెం అలా తలిపి వచ్చేసేయండి అమ్మ ఇప్పుడు మీ ఫ్యాన్ వేసేసుకోవచ్చు ఎంతసేపు ఫ్యాన్ వేసుకుంటే బొమ్మలు ఎగిరిపోతాయని ఫ్యాన్ ఆఫ్ చేసేసి ఇచ్చారు చెమట్లు కక్కేశారు పాపం పిల్లలు మీ కంటెస్ట్ పిల్లలు మీ హోంవర్క్ కాకి పిల్లలు పిల్లలు మీ కంటస్థ వాక్యం పిల్లలు కీర్తనలు 34:10 సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు ప్రైజ్ ల్యాబ్ పిల్లలు ప్రార్థన చేసుకున్నాం పిల్లలు మహోన్నతుడైన తండ్రి సర్వాధారి గొప్ప దేవ శక్తిమంతుడా నీ బంగారు పాదం వందనాలు స్తోత్రములు నాయన నాయన సమయము అనుకూలించలేకపోయినప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ తండ్రి నాయన ఇట్టి విధంగా పరిశుద్ధాత్ముడా చిన్న బిడ్డలతో నాయన మాట్లాడటానికి మీరు అనుగ్రహించిన కృప అంతటి కొరకు నీకు వందనాలు ప్రణతులు ప్రభా ఎన్న మాటలు బిడ్డల యొక్క హృదయంలో నాయన వారి యొక్క నాయన అంతరంగంలో మీరు భద్రపరిచి వాటిని ఎవరవేసుకుని వాటి ప్రకారంగా జీవించేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని ఏసై పరిశుద్ధ పుణ్యనామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఇంకోసారి మెమరీ వర్స్ ఎంత చెప్తారా కీర్తనలు 34:10 పిల్లలు సాంగ్స్ 34:10 ఓకేనా పిల్లలు వాక్యం పూర్తిగా చదివి వినిపించండి అమ్మా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉండదు పిల్లలు ఏలియా గారి ఆహారము రొట్టె మాంసం అయ్యో కాలికి ఎగిరిపోతుంది హలో పిల్లలు ప్రైజ్ ద లార్డ్ మనం చక్కని వాక్యాన్ని విన్నాం కదా నిజంగా అక్కడ శ్రమలు అక్కడ ఆకలి కొనని అని దేవుడు కదా చక్కగా ఆ ఏరియా గారికి కాకితోటి రొట్టె ముక్కల్ని మాంసాన్ని పంపించి ఎంత మంచి ఆహారాన్ని ఇచ్చారు దేవుడు కదా మనకు సమృద్ధిగా ఇచ్చే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక రేపు దినాన్ని మనం 150వ రోజు మనం సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం పిల్లలు ఎంత మందికి ఇష్టంగా ఉంది అందరం వచ్చేద్దాం రేపు అయితే మనం రేపు వచ్చినప్పుడు ఎవరిని తీసుకురావాలి మన పేరెంట్స్ ని తీసుకురావాలి ఎన్ని గంటలకి రావాలి 3:00 రావాలి షార్ప్ 3:00 మనం అందరం వచ్చేద్దాం మన పేరెంట్స్ తో వద్దాం మీ హోంవర్క్ మీరు తీసుకొని రండి అయితే మనం చాలా చాలా ఫాస్ట్ గా హోంవర్క్ చూపిస్తూ మళ్ళీ మమ్మీ డాడీ వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం పిల్లలు సరేనా మీరు అలర్ట్ చేస్తున్నారా మీరు మంచిగా వర్క్ చేస్తారా బైబిల్ చదువుతున్నారా మరి ప్రార్థన చేస్తున్నారా ఇంట్లో మంచి పనులు చేస్తారా చెడ్డ పనులు చేస్తారా ఎలా ఉంటున్నారా అన్ని చెప్పేస్తా పిల్లలు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి సరేనా రేపు అందరం 3:00 మనం కలుసుకుందాం పిల్లలు అంతేకాకుండా ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మన అందరితో పాటు రోజు సంతోషంగా ఉన్నారు కదా చిన్న చెల్లి చిన్ని తమ్ముడు కృషి జోషి వాళ్ళ జోషి గురించి మనం ప్రార్థన చేద్దాం వాళ్ళ డాడీ గురించి కూడా ప్రార్థన చేద్దాం పిల్లలు నిజంగా మొర్ర పెట్టి వారికి ఏహో సమీపంలో ఉన్నాడు వారికి ఉత్తరం ఇస్తానన్నాడు కాబట్టి మనం అందరం ప్రార్థన చేద్దాం వెంటనే ఆ వైరస్ ఇలా వెళ్ళిపోవాలి పిల్లలు సరేనా ఓకే గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ ప్రజలక్క Yes, Akka. Thank you so much, Akka. పిల్లలు ఇంగ్లీష్ బ్యాచ్ పెట్టుకొని రావాలి. Yes, బ్యాచెస్ కూడా పెట్టుకొని రావాలి. అక్క ఫోటో పెడతారు, బ్యాచ్ కూడా తయారు చేసుకోండి. ఓకే ఓకే లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? కొత్తగా కావాలి నాకు. సెలీనా చెప్తావా? ఓకే సెలీనా, వెరీ గుడ్. ఓకే పార్ని అక్క, అయితే ప్రేయర్ పాయింట్స్ ఏంటంటే రేపటి రోజున దేవునికి మహిమకరంగా కార్యం జరిగేటట్టుగా మీరు ప్రేయర్ చేయండి అక్క. అలాగే జోషి కోసం, జోయాషన్ చిలోని అడ్మిషన్ కోసం,
చాలా మంది పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవ్వబోతున్నాయి, గల్ఫ్ లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి అక్క. మరి వర్చువల్ క్లాసెస్ వల్ల ఐస్ స్ట్రెస్ అవుతున్నాయని చాలా మంది చెప్తున్నారు, వాళ్ళు కూడా మరి ఆ స్ట్రెస్ లేకుండా చూసేటట్టు దేవుని కృప నరగండి అక్క. అలాగే భానుప్రకాష్ కి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, దానికోసం కూడా ప్రేయర్ చేయండి. పిల్లలు మోకరించండి, అందరు క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా నాయన, ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధికి వచ్చి ఉండగా దేవా తండ్రి మీకు స్తోత్రములు, కనికరించండి, కృప చూపించండి తండ్రి. ఇదిగో ప్రభా నాయన, ఈ దినమున నాయన సండే స్కూల్ పరిచయం నాయన అయ్యా ప్రారంభం నుంచి ప్రభా నాయన ఇప్పటి వరకు మీరు తోడుగా ఉంది, మీ నడిపింపు చేత నాయన మీరు జరిపించుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి ఇదిగో ప్రభా యాక్షన్ సాంగ్ ద్వారా నాయన, హోంవర్క్స్ ద్వారా మీరు మహిమను పొందానని నమ్ముచున్నాము తండ్రి, మీకు వందనాలు. అటు రీతిగానే ప్రభా నాయన అయ్యా ఏలియా ప్రవక్త గారు నాయన ఏ రీతిగా నాయన మీ అందరు పోషించబడ్డారో నాయన తండ్రి మేము నేర్చుకుంటూ వచ్చాము, మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా నిన్ను ఆశ్రయించిన వారికి ఏ కొదువ ఉండదని నాయన అయ్యా మీరు మరొకసారి మాతో మాట్లాడుతూ వచ్చారు, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ఇదిగో ప్రభా నాయన మీరు పోషించే దేవుడు నాయన తండ్రి, మీకు వందనాలు. అయ్యా మీరు వాగ్దానం చేశారు నాయన, అయ్యా తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా నాయన ఈ దినమున నాయన వాక్యం చెప్పిన కల్పనకను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలను ఆయన వాడుకున్నందుకే మీకు వందనాలు నాయన. రాబో దినాల్లో ప్రభా నాయన ఇంకను మీరు బలపరచండి నాయన, సిద్ధపరచమని మీ పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి. కనికరించండి, కృప చూపించండి నాయన. ఈ దిన మన అనేకమైన అంశాలు ప్రభా మీ సన్నిధిలో అడుగుచున్నాము తండ్రి, సహాయం చేయండి నాయన. ఇదిగో ప్రభా మా చిన్న బిడ్డనాయన జోషి గురించి మీ పాదాలు పట్టుకుంటున్నాము నాయన. అయ్యా బిడ్డనాయన తండ్రి ఇదిగో పాజిటివ్ తో నాయన బాధపడుచుండగా దేవా అయా సహాయం చేయండి, కనికరించండి ప్రభా. మా బిడ్డ నిమిత్తమే మేమందరము కూడా మీ పాదాల చెంతకు వచ్చాము నాయన. అయ్యా మీకు హస్తాలకు నైనా బిడ్డను అప్పగించుకుంటున్నాము నాయన, ఆ కుటుంబం నాయన అయ్యా ఆదరణ కొరకు ఎదురు చూస్తుంది దేవా, సహాయం చేయండి నాయన. అయ్యా మా ఆదరణకర్తవు నీవే కదా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వారి యొక్క తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా, కుటుంబం అంతటినీ జ్ఞప్తికి తెచ్చుకునండి తండ్రి. అయ్యా దయచూపండి, కనికరించండి, కృప చూపించండి దేవా. అయ్యా త్వరగా ప్రభా నాయన తండ్రి వారు నెగిటివ్ గా మారటానికి సహాయం చేయండి నాయన, మంచి నాయన ధైర్యాన్ని వారికి ఇవ్వండి ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అటు రీతిగానే ప్రభా నాయన శిలోని నాయన జోయా శిష్యమే మీ సన్నిధికి వస్తున్నాం నాయన, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా చిన్న బిడ్డలు నాయన ఎప్పటి నుంచో నాయన తండ్రి లాక్డౌన్ అప్పటి నుంచి నాయన ఏ దినము కూడా మిస్ అవ్వకుండా దేవా మీ సన్నిధిలో బిడ్డలు ఎంతగానో బలపడుచున్నారు నాయన. అయ్యా వారి పక్షముగా నాయన ఈ కార్యాన్ని మేము మిమ్మల్ని అడుగుతున్నాము నాయన, దయతో కనికరించండి ప్రభా. అయ్యా వారి కాలేజ్ నాయన స్కూల్ అడ్మిషన్ కొరకు ప్రభా నాయన అయ్యా తండ్రి ప్రార్థన సహాయం అడిగి ఉండగా దేవా కనికరించండి, హెచ్ఎం గారిని మీరు దర్శించండి ప్రభా. అయ్యా మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో ప్రభా హెచ్ఎం గారే నాయన తండ్రి వారికి ఫోన్ చేసి ప్రభా నాయన ఇదిగో తండ్రి ఆ సీటు వారికి ఇచ్చేలాగా సహాయం చేయండి నాయన. అయ్యా అయ్యా బిడ్డలకు నాయన కుటుంబానికి మీరు నెమ్మదినివ్వండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా రీతిగానే ప్రభా భానుప్రకాష్ ని నాయన మీ కృపా హస్తాలకు సమర్పించుకుంటున్నాం నాయన, బిడ్డ యొక్క నాయన చెయ్యి ప్యాచ్ అయిందని నాయన బిడ్డ చెప్పి ఉండగా సహాయం చేయండి, నొప్పిని నాయన బాధ నేవత్తును మీరు తొలగించవేయండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అటు రీతిగానే ప్రభా నాయన ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా చిన్న బిడ్డలకు ప్రభా నాయన తండ్రి ఇదిగో నాయన ఐస్ ఎఫెక్ట్ అవుతున్నాయని నాయన తల్లిదండ్రులు చెప్తుండగా అయ్యా సహాయం చేయండి నాయన, బిడ్డలందరికీ నాయన ఎటువంటి నాయన కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ నాయన తండ్రి ఏ ప్రాబ్లమ్స్ ఎవరికి కూడా రాకుండా సహాయం చేయండి నాయన. ఇంకను ప్రభా గల్ఫ్ దేశాల్లో ఉంటున్న వారికి నాయన స్కూల్స్ స్టార్ట్ అవుచుండగా అయ్యా అయ్యా మా బిడ్డలందరినీ మీ పాద సన్నిధిలో పెట్టుకుంటున్నాం నాయన. అయ్యా అయ్యా తండ్రి సహాయం చేయండి నాయన, చక్కగా ప్రభా నాయన వారు వెళ్ళటానికి నాయన ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాయన తండ్రి మీరు సహాయం చేయండి నాయన. ఏ కరోనా వైరస్ కానీ ఏది కూడా ప్రభా నాయన బిడ్డల దరి చేరకుండా మీ అగ్ని కంచెను నాయన మా బిడ్డలందరి చుట్టూ మీరు ఉంచమని మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. అటు రీతిగానే ప్రభా ప్రిస్కిల్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఏదైనా మీరు ఇచ్చిన నాయన నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా బిడ్డను మీరు ఇంకా ఎదిగింప చేయండి నాయన. అయ్యా తండ్రి మంచి జ్ఞానము చేత నాయన తండ్రి మీ కృపలో మీ దయలో నాయన తండ్రి బిడ్డను భద్రపరచండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అటు రీతిగానే ప్రభా ఇదిగో తండ్రి ప్రతి విషయంలో నాయన మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. ఈ దినమున పిల్లలు ఎంతో మంది హోంవర్క్స్ చేయలేకపోయారు నాయన, అయ్యా ఎందు నిమిత్తము హోంవర్క్స్ చేయలేకపోయారో నాయన మాకు తెలియదు కానీ నాయన అయ్యా మీరు ఎరిగిన దేవుడు కనుక ప్రభు నాయన. అయ్యా స్కూల్లో టీచర్స్ హోంవర్క్స్ ఇచ్చినప్పుడు ఎంతో భయభక్తులు కలిగి వారు చేస్తారు
నాయన, అయినా తండ్రి మీ పనిలో కూడా ప్రభు అట్టి భయము భక్తి కలిగిన అయినా అయ్యా తండ్రి, బిడ్డలు వాక్యాన్ని చదువుటకు నాయన, ధ్యానించుటకు ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయండి నాయన. అయ్యా మూసి ఉన్న ద్వారాలను తెరవండి ప్రభు. అయ్యా ఈ జూమ్ మీటింగ్ ని ఇప్పటి వరకు మీరు ఘనంగా మహిమకరంగా జరిగించుకున్నారని మేము నమ్ముచున్నాము నాయన. అటు రీతిగానే ప్రభు రేపటి దినమున ప్రభు నాయన, అయ్యా నాయన మరొక పండుగ దినము మేము జరుపుకోబోతున్నాము నాయన, దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. 150వ దినము నాయన మేము రేపటి దినమున జరిపించుకోబోచుండగా పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి నాయన. రేపటి దినమున తల్లిదండ్రులు నాయన తండ్రి బిడలైన వారితో కలిసి కూర్చుని ప్రభు ఇన్ని ఇన్ని డేస్ కూడా వాళ్ళు ఏ రీతిగా నేను మీ సన్నిధిలో గడిపారో, ఏమేమి నేర్చుకున్నారో ప్రభు, అయ్యా తండ్రి గొప్ప సాక్ష్యాలు మేము వినాలని ఆశపడుచున్నాము నాయన. అయ్యా అయ్యా ప్రతిదీ కూడా నాయన మీ కృపాహస్తాలకు సమర్పించుకుంటున్నాము నాయన. అయ్యా రేపటి దినమున గొప్ప సాక్ష్యాలు మేము వినాలి. అటు రీతిగానే ప్రభు అయ్యా రేపు కార్యక్రమం అంతయు కూడా నాయన నీ నామానికి మహిమకరంగా నాయన మీరు జరిగించుకోమని నాయన మీ పాదాలు చెంత వచ్చి ఉన్నాము నాయన, కనికరించండి. అయ్యా అటు రీతిగానే ప్రభు అయ్యా శ్యామలకు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ దినము నాకు ఎంతో బలహీనంగా ఉన్నారు నాయన, అయ్యా దయతో నాయన కలువరి సిలువలో మీరు కాచిన రక్తం అక్కపై ప్రోక్షించండి నాయన. అయ్యా శిరస్సు నుంచి పాదం వరకు మీరు కూడా నాయన మీరు కడగండి నాయన. అయ్యా తండ్రి శుద్ధి చేయండి నాయన, ఏ యొక్క జలుబు నైనా దగ్గు ఏ బలహీనత కూడా నాయన అక్క దరి చేరకుండా నాయన అయ్యా అయ్యా సంపూర్ణ స్వస్థతనివ్వండి నాయన తండ్రి, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు. రేపటి దినానికి ఇంకా చక్కగా నాయన ఆరోగ్యంగా నాయన చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా మా మధ్యకి రావడానికి సహాయం చేయండి నాయన. అయ్యా నిర్మలకని నాయన వారి కుటుంబాన్ని దీవించండి, ప్రజలకని నాయన దీవించండి ప్రభు. ఎంతమంది అయితే నాయన ఎవ్వని బిడ్డలు నాయన అయ్యా యొక్క యొక్క పనిలో నాయన ప్రయాసపడుచున్నారు నాయన, వారందరినీ మీరు దీవించండి నాయన. రేపటి దినమున నాయన మీ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా నాయన కనబడటానికి సహాయం చేయండి తండ్రి. అటు రీతిగానే జూమ్ మీటింగ్ ని కండక్ట్ చేస్తున్న అయ్యా శాలయం అయ్యగారిని బట్టి మీకు వందనాలు నాయన. ఇంకను అయ్యగారి జ్ఞానంతో మీరు నింపండి ప్రభు. అయ్యా తండ్రి ఇదిగో ప్రభు ఇంకను మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు. అనేక మీటింగ్స్ నాయన మీ సన్నిధిలో కండక్ట్ చేస్తుండగా ప్రతిదీ కూడా నాయన మీ నామానికి మహిమకరముగా నాయన తండ్రి నాయన కూడి వచ్చిన నాయన అందరికీ కూడా నాయన చేరి వచ్చిన బిడ్డలందరికీ కూడా నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా కృపను చూపించమని దయచేయమని ప్రభు. అయ్యా వేడుకుంచు అయ్యా మా ప్రతి ప్రార్థన అంశాన్ని మీరు విన్నారని నమ్ముచు విశ్వసిస్తూ ప్రభు అయ్యా మీరు జవాబునిచ్చే దేవుడు అని నాయన మా యోషిని నాయన మరొక మారు మీ పాద సన్నిధిలో పెట్టుకుంచు విడిచిన మరిచిన నాయన ప్రతి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ఇదిగో నాయన నా ఈ చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధిలో పెట్టుకుని ప్రార్థించుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు నామములో పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరిన గాక, మా అందిన ఆహారం నీడ మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలో లేక కీడు నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఎన్నవ తండ్రి. ఆమేన్. As before, you are debtors and lead us not into temptation, and deliver us from evil, and thine is the kingdom, power, and glory, and ever and ever. Amen. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, parishuddhaatma devuni anyonya sahavasamu, shanti samadhanamu, prati biddaku వారి వారి తల్లిదండ్రులు, అనందములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబ సభ్యులకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబ సభ్యులకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబ సభ్యులకు, ఈరోజు మరి పాట అని చెప్పిన మన సహోదరి కల్పన గారి వారి కుటుంబానికి సదాకాలం తోడి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. ప్రైజ్ చూడండి. నాన్న ప్రిస్కిల్ ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి. ఎస్ ఓకే నిమ్మక్క, ఏ కటింగ్ ముందు చిన్న ప్రేయర్ చేయండి అక్క.
పిల్లలు అందరం ప్రార్థన చేద్దాం. తన పేరు ప్రిస్కిల్. సకల ఆశీర్వాదాలకు ప్రాణమూత్రమైన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామనకు వందనములు ప్రభా. ప్రిస్కిల్ అని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. తన తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు నీ కాపుదల భద్రపరిచి క్షేమకరం నీ భూమి మీద కబిడను తీసుకొచ్చారు తండ్రి. నీకు స్తోత్రములయ్యా. తన చిన్న వయసులో నీ కాపుదల నుంచారు తండ్రి, నీకు వందనములు. మరి ఇప్పుడు తండ్రి ప్రభా, తండ్రి ప్రభా, నీ గొప్ప కాపుదల నుంచి దృష్టిని కను పడకుండా నీ కృపలో భద్రపరిచిన తండ్రి, నీకు స్తోత్రం. బిడ్డ ఎదుగుచ్చుండగా నీ కృపలో బిడ్డను వర్ధల్లింపచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనములయ్యా తండ్రి. తండ్రి ప్రభు, బుద్ధిని జ్ఞానము తెలివిని ఆ బిడ్డకు దయచేయండి. భయభక్తులు గల వారు ఇలాగే ఆశ్రయించబడదని చెప్పిన వాగ్దానాన్ని ఆ బిడ్డ పట్ల నెరవేర్చుని అడుగుతున్నాం తను. ఇన్ని సంవత్సరములు కాపాడినందుకు నీకు వందనములు. సంవత్సరం అనే దయా కిరీటం ఆ బిడ్డకు నువ్వు ఇచ్చావు తను. ఈ నూతన సంవత్సరంలో ఆ బిడ్డ పట్ల నువ్వు చేయబోతున్న పెద్ద ప్రణాళికను బట్టి నీకు వందనములు. ఆ ప్రణాళికలు ఆ బిడ్డ పట్ల నెరవేర్చుని అడుగుతున్నా ప్రత్యేకంగా తండ్రి. ఈ లోకం వైపు చూడకుండా నిన్ను చూడగలుగుతా సహాయం ప్రత్యేకంగా ప్రభు. దాని రుచిని మేము ఆస్వాదిస్తే ఎంత సంతోషిస్తున్నాం. అలాగే ఆ బిడ్డ జీవితం అంతా కూడా సంతోషంతో నిన్ను సూచిస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయమని తనను బట్టి తన కుటుంబం Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday. అందరం ఒకసారి అన్యూట్ చేసి అందరం హ్యాపీ బర్త్డే చెప్పేస్తారు ప్రజల. అక్క నాకు ఆ ఆప్షన్ లేదు. మీరే అంకుల్ అప్డేటెడ్ వర్షన్ లో నాకు ఆప్షన్ లేదు అంకుల్. ఓకే ఓకే ఇస్తాను. ఆ స్టార్ట్ అవ్వండి. ఓకే పెట్టారు అందరూ అన్ని చేసుకోండి. హ్యాపీ బర్త్డే ప్రిస్కిల. హ్యాపీ బర్త్డే ప్రిస్కిల. హ్యాపీ బర్త్డే ప్రిస్కిల. నువ్వు చెప్పి నేను అడిగారు ఇక్కడ వీస్ ఆవిడ గురించి. అన్మ్యూట్ చేసుకోండి అక్క. హ్యాపీ బర్త్డే చెప్పండి. ప్రైస్లాడ్ కాదు అన్న. హ్యాపీ బర్త్డే ప్రిస్కిల్ తండ్రి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ప్రిస్కిల్. హ్యాపీ బర్త్డే టు యూ ప్రిస్కిల్. మే గాడ్ బ్లెస్ యు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అక్క. పెట్టుకోవాలి చక్కగా. మీ పేరెంట్స్ తో రావాలి పిల్లలు అందరు. సరేనా? బాయ్ 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 అందరు. బాయ్ అన్న. హేస్ ఏంజలీనా. బాయ్ 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 రూత్ బాయ్. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేయండి అంకుల్.